కలయామి కళాం సైవా సుందరవదనారవిందయోస్తయో ప్రణమామి సదా భక్త్యా శ్రీకరౌ గణేశం భజరంగభళిం. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఓకే కొంచెం దగ్గరికి రండి. ఓ యా ఎవరు? సిద్ధు. హలో సిద్ధు. హాయ్ రా. ఆ ఓకే థాంక్స్ అ లాట్. ఆ సిద్ధు షాలిని ఎలా ఉంది? ఒకసారి ఇలా రా. ఏంటి ఇంత డల్గా ఉన్నావు? యాక్టివ్గా ఉన్నా. ఓకే వన్ మినిట్ కాల్ ఫ్రమ్ రేఖ. ఆ ఓకే ఓకే ఫైన్ ఫైన్ థాంక్స్. ఓకే రా. హలో. హలో హనీ, నేను శారీ షాప్ లో ఉన్నాను. ఇక్కడ పట్టు చీర చూసాను, చాలా బాగుంది, కొనుక్కోమంటారా? నో 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 ప్రాబ్లం. ఇంత చిన్నదానికి నన్ను అడగాల? కొంచెం కాస్ట్లీ అయినా కొనుక్కో, కానీ అక్కడ కట్టుకోకు. ఆవిడెవరో తెలుసా? పెళ్లికూతురు తల్లి, చాలా పవర్ఫుల్ లేడి. అవును, విజయలక్ష్మి గారంటే ఈవిడేనా? ఈవిడ గారి భర్త ఆత్మహత్య చేసుకున్నాడని విన్నాను, నిజమేనా? ఈ మధ్య మగవాళ్ళ ఆత్మహత్యలు మరీ ఎక్కువైపోయినాయండి. అయినా ఇలాంటిదాన్ని చేసుకున్నవాడు చాక్ ఏం చేస్తాడండి? లక్కీ ఫెలో, నరకానికి వెళ్ళినా తట్టుకోగలడు. పదండిరా, డిన్నర్ చేద్దాం. అరిస్టోక్రసీ అన్నది పుట్టుకతో వస్తుంది, డబ్బుతో కాదు. డబ్బు ఇవాళ ఉండొచ్చు, రేపవచ్చు, కానీ పుట్టుకతో వచ్చిన ఈ పొమ్మన్న పో ఏమంటారు శ్రీరామ్? ఐ డోంట్ అగ్రీ. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సక్సెస్ అనేవి మీరు చెప్పే అరిస్టోక్రసీ కంటే గొప్పవని నా ఫీలింగ్. ఇవన్నీ లేకుండా ఎవరైనా అరిస్టోక్రాట్ ఎలా అవుతారు? వీటన్నింటిని మించి మీలో విల్ పవర్ ఉంది, అందుకే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు. అటు ఇటు రెండు వైపులా అన్ని కలిసి వచ్చాయి కాబట్టి ఈ సంబంధం కుదిరింది అనుకుంటే పోలా. బాగా చెప్పావమ్మా, ఈ పెళ్లి కుదిర్చింది నేను. ఐ ఫీల్ ప్రౌడ్. థాంక్ యూ రా. వుడ్ యు లైక్ సమ్? నో థాంక్స్, నేను రోటీ తీసుకుంటా. ఓకే. రోటీ? నో థాంక్స్, నేను బిర్యానీ తీసుకుంటాను. సైలెంట్గా ఉన్నావేంటి? ఏదైనా మాట్లాడదే. రే, బిర్యానీ తర్వాత మింగొచ్చలేరా? ముందు ఏదైనా మాట్లాడు, వెళ్ళు. సందీప్, సందీప్ ఇక్కడేం చేస్తున్నారా? మన వాళ్ళందరూ అక్కడుంటే. కమ్ ఆన్ జస్ట్ కమ్.
అరే మిస్టర్, ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఏంటి నీ ఉద్దేశం? అలా గుడ్లప్పగించి చూస్తూ నన్ను ఫాలో అవ్వకపోతే ఐఎమ్ సో అండ్ సో అని పరిచయం చేసుకోవచ్చుగా. ఐఎమ్ శివాజీ ఫ్రమ్ ఎద్దు మైలా. ఐఎమ్ పార్వతి ఫ్రమ్ తాడేపల్లిగూడెం. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ బాధ? కెన్ వి గో ఆన్ అ డేట్? ఏంటి, మనం కలిసి 2 నిమిషాలు కూడా కాలేదు, ఇంతలోనే డేటా? అంటే రేపు? రేపటి వరకు నువ్వు గుర్తుండవులే. గుర్తుంటే ఏమైనా ఛాన్స్ ఉంటుందా? నో ఛాన్స్. అట్లీస్ట్ నన్ను మర్చిపోయిన సంగతి ఫోన్ చేసి చెప్తే డేట్ క్యాన్సిల్ చేసుకుంటా. ఓకే. క్రేజీ. హలో. నేనండి. ఏంటండి? డైమండ్ నెక్లెస్ ఒకటి చూసాను, నాకు చాలా నచ్చింది, ఒక్కటే పీస్ ఉంది, తీసుకోనా? నో 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 ప్రాబ్లం, డబ్బు గురించి ఏం ఆలోచించకు, తీసుకో, మెళ్ళ వేసుకో, ఉస్కో. అసహ్యంగా మీసాలు తీసావేంట్రా? అది మామిడి తీసేయమందిరా, అందుకే తీసా. ఐడియల్ హస్బెండ్, వాళ్ళ ఆవిడ చెప్తే గుండైనా గీయించుకుంటాడు, గుండైనా తీసేస్తాడు. సారీ వే, ఇప్పటికి బాగా లేట్ అయిపోయింది, వస్తాను. ఓకే. మీరేంటి, 9 కల్లా వచ్చేస్తారుగా? 10 కల్లా వచ్చేస్తా. ఏంటి? అదే 9-10 కల్లా వచ్చేస్తా. నువ్వు కాదంటే 10-9 కే వచ్చేస్తానే. తొక్కలో జీవితం. హలో. సారీ హనీ, నిన్ను డిస్టర్బ్ చేస్తున్నానేమో. నో 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 ప్రాబ్లం, ఇంకేమైనా కావాలా? బెంచ్ కోర్ డియర్. అయ్యో చాలా చిన్నది, కొత్త కలర్, ఇది మిస్ అయితే 3 మంత్స్ ఆగాలట. ఓహో, ఏమి ఆగద్దంట, వెంటనే కొనేసుకోమంట. హలో, ఎస్క్యూజ్ మీ, ఈ సెల్ ఎవరిదండి? నాదేనండి. నో ప్రాబ్లం, మాట్లాడుకోండి. ఇప్పటికే బిల్ చాలా పేలిపోయిందండి, ఇంకా మాట్లాడాను అనుకోండి నిండా మునిగిపోతారు. పర్లేదు, మాట్లాడుకోండి. ఏం పర్లేదు, ఇంటికి వెళ్ళి చూసుకో, తర్వాత తెలుస్తుంది. ఓ సెల్ ఉందని పోజు కాదు. అంకుల్, 1 more peg. వద్దు బాబు. నీకదే నాకు ఇస్తుంది. నీకే వద్దంటున్నాను. ఆల్రెడీ 2 పెగ్గులు తీసుకున్నారా? ఇంకా 2 పెగ్గులు తీసుకున్నారంటే నా మాట అస్సలు లెక్క చేయరు. నన్ను లెక్క చేయనంతగా తాగడానికి నేను ఒప్పుకోను. అంకుల్, మంచి తాగుబోతు అన్నమాట. మంచి తాగుబోతు కాదమ్మా, పచ్చి తాగుబోతు అనాలి. పచ్చి తాగుబోతు అంటే పెగ్గు పెగ్గు మధ్య పెగ్గేసేవాడు. నేను ఆ కేటగిరీ చెందినవాడిని కాదు. సందీప్, ఏదమ్మా? తీసుకోండి అంకుల్. అంటే నా మాట లెక్క చేయరు అన్నమాట. సరే, ఓకే. సర్లేండి, ఈసారికి తాగండి. పర్మిషన్ గ్రాంటెడ్, థాంక్యూ, చీర్స్. Ladies and gentlemen, good evening. Welcome to the evening of Natasha. This evening's rhythm starts like this. మార్చివేరా నేటి భాష.
చూడు మ్యాన్, నీ ఫస్ట్ నైట్ బెస్ట్ నైట్ కావాలి. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, నో టెన్షన్స్. ఈ నైట్ డల్ అయ్యావో ఫినిష్, ఇంకా లైఫ్ అంతా వైఫ్ గుప్పిట్లో. నిజమా? నువ్వెందుకు రా షాక్ అయ్యావు? అది వాడికి వాడి ఫస్ట్ నైట్ గుర్తొచ్చుంటుంది, వాళ్ళ ఆవిడకి అక్కడే దొరికిపోయి ఉంటాడు. కాదురా చిచ్చి, కాదురా ప్రామిస్. కావాలంటే సునీతని. అబ్రా బాబు, రేయ్ ఫుల్, సునీత గురించి ఇప్పుడు ఎందుకు రా? ఓకే రా సందీప్, వి విష్ యూ ఆల్ ద బెస్ట్. హోల్ నైట్ ఎరిగి తీసేసాయి. సందీప్ ఉంచు, ఆల్ ద బెస్ట్. భలే గిఫ్ట్. ఓ హాయ్. థ్యాంక్స్. మీకు విషయం క్లియర్ చేయాలి. గో ఆన్. పెళ్లి చేసుకున్నాం కానీ మనం ఇంకా అడ్జస్ట్ పరిచేస్తులమే. అంటే ఇప్పుడు మీరేంటో నాకు తెలీదు, నేనేంటో మీకు తెలీదు. ఫస్ట్ నైట్ పేరుతో మనమిద్దరం మెకానికల్గా ఇలా నాకు ఇష్టం లేదు. మన పెళ్ళిలా ఇది అరేంజ్ డే. సో ఇట్స్ లైక్ గోయింగ్ టు బెడ్ విత్ స్ట్రేంజర్. మన మధ్య కెమిస్ట్రీ క్రియేట్ కాకుండా థ్రిల్ ఏముంటుంది? యా దట్స్ రైట్. కూర్చోండి కూర్చోండి. టెన్షన్ మీకే కాదు నాకు ఉంది, కానీ ఇంత టెన్షన్లో కూడా మీరు చెప్పాల్సింది స్ట్రేట్గా చెప్పారు. ఐ లైక్ ఇట్, మీరు నాకు నచ్చారు. చాలామంది ఫస్ట్ లవ్ ఎవరో ఒకరు ఉంటారు, అలా మీకు ఎవరైనా ఉన్నారా? జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. ఎందుకులే, గర్ల్ ఫ్రెండ్ ఉండేదని నేను చెప్పాను అనుకో, నాకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని నువ్వు చెప్తావు. ఐ కాంట్ బేర్ దట్. లెట్స్ చేంజ్ ద సబ్జెక్ట్. మీరు నాకు నచ్చారు. Do you believe in love at first sight? I don't know. But nizanga first look lone premalo padte bold anta time save avutundi. Maybe Sandeep, you know, ee arranged marriages chitranga untai kadu. Monnano ninnano chusin vallane pelli cheskotam. But that's the only way. Adi kaaka ammayini abbai, అబ్బాయిని అమ్మాయి పూర్తిగా అర్థం చేసుకున్నారనుకో, వాళ్ళు ఇంకా పెళ్ళేం చేసుకుంటారు? అందుకే అర్థమై కానట్టు ఉండటమే బెస్ట్. ఒకరినొకరు తెలుసుకోవటానికి ఇద్దరిలో ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది. ఐ ఫీల్ సో. కాంటాక్ట్ లెన్సా? నువ్వు స్పెక్స్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటావు. Anyway, it's time to sleep. No problem. ఇక్కడే పడుకోవచ్చు. Thank you. మీరేనయ్యరా, నాకైతే పెళ్ళైతే గానీ ఫస్ట్ నైట్ అవ్వలేదు తెలుసా? సర్లే గానీ ముందా టీ తాగండి రా, చల్లారిపోతుంది. ఏంట్రా వీళ్ళు, ఆ రాకేష్ గాడేమో వారానికి 20 సార్లు అంటాడు, నా సత్తిగాడేమో వారానికి 30 సార్లు అంటాడు, నేనేమో వారానికి 5 సార్లేరా. నాలో ఏమో ఫాల్ట్ ఉందంటావా? పెద్ద ప్రాబ్లమే. అయితే డాక్టర్ సమరం దగ్గరికి వెళ్ళమంటావా? అయ్యో అదేం అవసరం లేదులే, కానీ వీళ్ళ కోతలు కొట్టు నీ వల్ల కాదు, అది నీ ప్రాబ్లం. అది సరే, గానీ నీ శోభన సంగతి ఏంట్రా? అద్దరు కూడా ఉంటాడులేరా? నిజంగానే అదిరిపోయిందిరా బాబు, ఇలాంటి శోభనం ఎవరికి జరుగుండదు. తొందర చెప్పురా బాబు, నీ ఫస్ట్ నైట్ హైలైట్స్ గురించే వెయిటింగ్. నథింగ్, నా ఫస్ట్ నైట్ లైట్సే ఆఫ్ అవ్వలేదు. అదేంట్రా, ఏదో ఒకటి కింద మీద పడి చేసేయాలి కానీ వెరీ డిసప్పాయింటింగ్.
మన దేశంలో 90% కాపురాలు రేపుతోనే మొదలవుతాయి అన్నారు రావు రచయిత. నన్ను అదే చేయమంటావా? నీ వయసే కదరా. షట్అప్. ఒరే, అసలు ఫస్ట్ నైట్ లో అమ్మాయిలే ఫస్ట్ స్టెప్ ఎప్పుడు తీసుకుంటారా? ఆ అబ్బాయిలకి ఇది వచ్చినప్పుడు. ఏంటమ్మా రోజు గంటల కొద్ది మాట్లాడేదానివి, ఇవాళ అరగంటలోనే పెట్టేశావు ఫోన్? రాంగ్ నెంబర్ డాడ్. రాంగ్ నెంబరే అరగంటే మాట్లాడేవంటే ఇట్స్ ఓకే ఓకే. హాయ్. నేను విన్నది నిజమేనా? అవును నిజమే, హాయ్ అన్నాను. అది కాదు స్ట్రేంజ్, అదే హాయ్. నో, నేను నిన్న నైట్ గురించి మాట్లాడుతున్నాను. నిన్న నైట్ నేను మిమ్మల్ని కలవలేదు. నువ్వు మా వాడిని డిసప్పాయింట్ చేసావంట. వాట్? కమ్ అగైన్. నిన్న నైట్ నువ్వు మా వాడిని డిసప్పాయింట్ చేసావా లేదా? సందీప్ నీతో చెప్పాడా? నో. మరి నువ్వు చూసావా? వాట్? యూ పీపింగ్ టామ్ ఇతరుల బెడ్రూమ్ లో తొంగి చూట, బ్యాడ్ హ్యాబిట్, మార్చుకో. ఏమైనా మేడం, మన అమ్మాయి చాలా అదృష్టవంతురాలండి. దురదృష్టం అంటే ఏమిటో తెలియని కుటుంబానికి కోళ్ళయిందండి. ఇన్ఫోటెక్ ఫైల్స్, ల్యాబొరేటరీ ఫైల్స్ అన్నీ రెడీ మేడం. అన్ని 10:00 కల్లా జీఎం టేబుల్ మీద ఉండాలి. ఎస్ మేడం. అయినా మీకు ఎన్నిసార్లు చెప్పాలండి, ఫైల్స్ కాదు ఫైల్స్. అదే మేడం, ఫైల్స్ ఫైల్స్. ఓకే ఓకే. అన్ని పర్ఫెక్ట్గా చెక్ చేశారా? పర్ఫెక్ట్గా చెక్ చేశాను మేడం. పర్ఫెక్ట్ కాదండి, పర్ఫెక్ట్. పర్ఫెక్టే మేడం, నో ప్రాబ్లం. ఓ నో ప్రాబ్లం. సరే సరే, మీరు వెళ్ళండి. అలాగే మేడం. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక మీరు అన్నట్టు అదృష్టవంతురాలు నా కూతురు కాదు, మా రాధి కోడలుగా దొరకటం వాళ్ళు చేసుకున్న జన్మ జన్మల అదృష్టం. రాధిక, ఈ పీస్ చూడమా, ఎంత బాగుందో. ఏంటి బేబీ డల్గా ఉన్నావు? బెడ్రూమ్లో జరిగిన విషయాలు కూడా సందీప్ వాళ్ళ అక్కతో చెప్పేశాడు. ఆవిడొచ్చి నాతో డిస్కషన్ ఏంటి? డిస్కస్టింగ్ పీపుల్. ఓకే, కంట్రోల్ యువర్ సెల్ఫ్. అయినా సందీప్ ఎంత స్టూపిడ్ అనుకోలేదు. ఓకే, అతని కూడా నీ కంట్రోల్లో ఉండేటట్టు చూడు. ఓకే, ఒళ్ళంతా కొవ్వు. దాందే ఉందే, మళ్ళీ డైటింగ్ చెయ్యి, తగ్గిపోతుంది. అబ్బా, నేను చెప్పేది ఆ రాధిక గురించి. దానికే స్లిమ్గానే ఉందిగా. అబ్బా, ఆ కొవ్వు కాదు పొగరు. ఏమైంది? అది మన వాణ్ణి ఏం చేయనివ్వలేదంట. ఎవరు ఏం చేస్తే ఏంటో ఇప్పుడు? నిన్న ఫస్ట్ నైట్లో అసలేం జరగలేదు తెలుసా? డాడీ శ్రీరామ్ అంకుల్ కలిసి తెచ్చారు, గొప్ప సంబంధం. లైఫ్ అండ్ బిజినెస్లో ఎప్పుడూ గొప్పగానే ఉండాలి. సందీప్ ఎక్కడా? ఎందుకు నాన్న? వాళ్ళ అత్త కొత్త ఇల్లు గిఫ్ట్గా ఇచ్చింది. ఓ, నాకు తెలుసు. నీకెప్పుడు తెలుసే, నాకు చెప్పనే లేదే. ఆగమ్మా, కొత్తింటి సాకుతో సందీప్ని మన నుంచి దూరం చేయడానికే ఆ విజయ మహాలక్ష్మి వేసిన మహాప్లాన్ ఇది. ఎక్కడో అక్కడ వాడినైనా సంతోషంగా ఉండనివ్వు. మా బాగుంది కదా. ఏంటి, ఎందుకు నవ్వుతున్నావు? దీపు ప్లీజ్. ఏంటిది? మన బెడ్రూమ్. బెడ్రూమా? ఇందిరాగాంధీ, ఝాన్సీ లక్ష్మి, వీళ్ళకి మన బెడ్రూమ్లో ఏం పని? మహిళా సంఘం ఆఫీస్లా చాలా బాగుంది. ఇంతకీ ఎవరి సెలెక్షన్ ఇది? మా మమ్మీది. మార్గరెట్ థాచర్, సరోజినీదేవి. వావ్, ఎంత బాగుందో. అవును, బెడ్రూమ్లో ఎంతమంది ఆడియన్స్ అవసరమా? వీళ్ళందరూ మా మమ్మీకి ఇన్స్పిరేషన్. ఇది మా మమ్మీ టేస్ట్. చూస్తే తెలుస్తుందిగా. నా కోసం నిన్ను సెలెక్ట్ చేసింది కూడా మా మమ్మీనే. యా, ఎక్సలెంట్ టేస్ట్. నేనంటూ ఒకడు ఉన్నాను కాబట్టి మీకు ఆ ఛాన్స్ దొరికింది. అప్పో, అది నువ్వు చేయాల్సింది. అంత అర్థమైంది కదా? అర్థమైంది. హూ ఇస్ దిస్? అప్పలకొండ. తెలుస్తూనే ఉంది. వీడికి ఇక్కడ ఏం పని? అప్పు మా సర్వెంట్. మా దీపు బాగోగులు చూసుకుంటాడని. నో ప్రాబ్లం, ఐల్ పిక్ యు అప్ ఆఫ్టర్ వర్క్. కూర్చోండి కూర్చోండి. ఇది యా, ఐల్ టేక్ దట్. అది మంది కదమ్మ గారు, ఇది మీకోసం నేను వండాను, అవి బాబు గారి కోసం వండాడు. మా ఇద్దరికి వేరువేరుగా ఎవరు వండమన్నారు? మీ కల్పనకు చెప్పిందా? అవన్నీ నాకు నచ్చవు. ఇక్కడ నుంచి మా ఇద్దరికి కలిపే వంట చేయండి, వింటున్నారా? రాధి, నీకు వంట వచ్చుంటే వీళ్ళ బాధ తగ్గేది కదా, అట్లీస్ట్ మీ మమ్మీకైనా వంట వచ్చా? దీపు, మరోసారి మా మమ్మీ గురించి ఇలాంటి కమెంట్స్ చేయొద్దు ప్లీజ్.
పర్ఫ్యూమ్ స్మెల్స్ గుడ్. కానీ ఈ పర్ఫ్యూమ్ స్మెల్ కన్నా నీ బాడీ స్మెల్ చాలా మత్తుగా ఉంటుంది. Don't look at me like that. Light in the cough chesav. Adi chudadannavu kada anduke. Brinjal. What? Sorry, vankai. Okay, brinjal anu paravaledu. But just in private, okay? Brinjal. రేణి అయ్యా అయిపోతావురా, ఏంట్రా అలా చూస్తున్నావు, పో. నీ బాబు రోడ్ అనుకుంటున్నా? పర్వాలేదే, నీకు ఈ లాంగ్వేజ్ కూడా వచ్చనమాట. ఏదో ఇలాంటి అవసరానికి పనికొస్తా అని నేర్చుకున్నాను. అయినా తప్పు నీది, నా వైపు చూస్తూ డ్రైవ్ చేస్తున్నావు. యా, యువర్ రైట్. అవును, ఆవిడ తెగ జాగ్రత్తలు చెప్పినట్టుందే నీకు. ఆవిడ ఆవిడెవరు? ఇంకెవరు, మీ కల్పన అక్క. ఏయ్, ఏమన్నాను? కల్పన అక్క అన్నాను అంతే. ఉండని. Some help with that? No, thanks. Oh, all right. Change nuve ivachuga na pocket lo cheyipettala. Take this. Excuse me sir, he's our manager. Oh, I see. Aithe 50 unchandi. Parled. Namaskaram. Oh, meeru telugu vara? Aithe 100 unchandi. Oho, telugu vaadiki saat telugu vaadante enta abhimanam, enta gauravam, enta respect. హనీమూన్కి వచ్చారా? అవును, మీరు ఇక్కడ ఎలా? ఇన్ఫాక్ట్ ఒకప్పుడు నేను కూడా ఈ హోటల్కి హనీమూన్కే వచ్చాను. ఓహో, ఐ సీ. హనీమూన్ పోస్ట్ పోన్ అయింది, ఇక్కడ నా పోస్ట్ ఖాయమైంది. పర్లేదు, పోస్ట్ పోన్. ఇన్ఫాక్ట్ హనీమూన్కి నేను ఒక్కడే వచ్చాను. పాస్ట్ ఈజ్ పాస్ట్. మిమ్మల్ని చూస్తుంటే మా ఇంటికి ఇన్వైట్ చేద్దాం అనిపిస్తుంది. మీరు ఒకసారి మా ఇంటికి భోజనానికి రావాలి. ష్యూర్ ష్యూర్. చాలా సారీ, మీరు ఇదే హోటల్లో గెస్ట్గా ఉండి ఇక్కడ జాబ్ చేయాల్సి వచ్చిందేంటి? ఏలేదు, నేను కూడా మీలాగే ఎక్కువ టిప్పులుస్తూ ఉండేవాడిని. పర్లేదు. 101. వావ్, ఎవరు, ఎక్కడ? ఆ మొక్కలు. ఓ, బానే ఉన్నాయి, బట్ దే ఆర్ ఆర్టిఫిషియల్. నో నో, దే ఆర్ నేచురల్. కమ్ ఆన్ రాధి, దే ఆర్ ఆర్టిఫిషియల్. చెప్తున్నాను కదా, దే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. నో వేస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. వాట్స్ యువర్ నేమ్? నూర్ మొహమ్మద్. లుక్ మిస్టర్ నూర్, దోస్ ఆర్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ రైట్? వెల్, దే ఆర్ నేచురల్ రైట్? వెల్, సమ్ ఆర్ నేచురల్, సమ్ ఆర్ ఆర్టిఫిషియల్. Place your order, sir. Coffee. Okay. Mr. Noor. Tell me, sir. I'd like my coffee hot and steamy. Mr. Mohammad, my coffee cold and chilled. Okay, ma'am. Yo to neekosam anukunta. Hi, sir. Hi. You're looking very nice. Thank you. My God. Your hairstyle's very beautiful. Thank you. Oh, it's okay. Bye, see you. ఏంటి ఆవిడ నీకు తెగ లైన్ వేసేస్తుంది? లైన్ వేయటం అంటే అదా,
రాధి ప్లీజ్ నువ్వు కూడా నాకు లైన్ అయ్యొచ్చుగా. అయినా ఆ చింపిరి జుట్టు బాగుందంటే తెగ పొంగిపోతుంది పేచి మొహం. పొగిడితే పొంగిపోని ఆడవాళ్ళే ఉండరు. నేను అలాంటి దాని కాదు, యునో కొంచెం బ్రెయిన్ ఉంది. యాక్చువల్లీ మా మమ్మీ తెలుసా ఆ ప్రాబ్లం మినిస్టర్స్తో కూర్చొని సాల్వ్ చేసినప్పుడు. ఇన్నాళ్ళు గమనించలేదు రాది, నీ నడక చాలా గ్రేస్ఫుల్గా ఉంది. థ్యాంక్స్. నీకు కొంచెం బ్రెయిన్ కూడా ఉందనుకుంటాను. ఇందాకే పొగిడితే పొంగిపోనాను. బ్రెయిన్ జాబ్ ఏంటి ఫీల్ అయ్యావా? అవును, ఇన్ని ఫోటోలు ఉన్నాయి. మీ ఫ్యామిలీ చాలా పెద్దది అనుకుంటాను. ఫ్యామిలీ కాదు, ఇట్స్ మై ఓన్ హిస్టరీ డిపార్ట్మెంట్. పర్లేదు పర్లేదు. షీ ఈజ్ మీనా, మై ఫస్ట్ వైఫ్. పర్లేదు పర్లేదు. దీనికి గుర్ర పందేరంటే బాగా పిచ్చి, గెలుపు గుర్రం అంటే మొగుడు కావాలనుకుంది, నన్ను చేసుకుంది. పర్లేదు పర్లేదు. ఓ రోజు నాకు మా బాస్కి గొడవ వచ్చింది, న్యాచురల్గా మా బాసే గెలిచాడు, అంతే. మీనా వాడితో లేచిపోయింది. హి వాజ్ మై బాస్. వెరీ బ్యాడ్. బ్యాడ్ కాదు, అంతా గుడ్డే. పర్లేదు పర్లేదు. ఈవిడ నా రెండో పెళ్ళం. నా బిజినెస్ దెబ్బతిన్నప్పుడు, నాకు హార్ట్అటాక్ వచ్చినప్పుడు, నేను దివాలా తీసినప్పుడు, నా బ్యాడ్ పీరియడ్లో కూడా ఈవిడ నాతోనే ఉండేది. ఉండేదంటే ఇప్పుడు లేదా? పాపం చనిపోయిందేమో. లేదు, నా బ్యాడ్కి మొత్తానికి ఈవిడే కారణం. అందుకని నేనే నిర్దాక్షిణ్యంగా ఆవిడకి డైవర్స్ ఇచ్చేశాను. పర్లేదు పర్లేదు. దిస్ మ్యాన్ నా రెండో భార్యకు రెండో మొగుడు. ఇన్ఫ్యాక్ట్ ఇతనికి కూడా సెకండ్ మ్యారేజ్. ఈవెంట్ చేసుకున్నాక ఇతనికి కలిసి వచ్చింది, లాటరీ తగిలింది, కరోడుపతి అయిపోయాడు. గుడ్. గుడ్ కాదు, బ్యాడ్. ఈవిడ ఇతని మొదటి భార్య. ఇతను ఇతను ఒకడే. ఇక్కడ సూట్లో ఉన్నాడు, ఇక్కడ సివిల్లో ఉన్నాడు. ఈవిడ ఇతనికి డైవర్స్ ఇచ్చింది, నన్ను చేసుకుంది. కొన్నాళ్ళంతా బాగా జరిగింది, హ్యాపీగా గడిచిపోయింది. కానీ ఓ రోజున కారు కావాలి డార్లింగ్ అంది. కిచెన్ నుంచి బెడ్రూమ్ కారు ఎందుకు డార్లింగ్ అన్నాను నేను. అంతే, నన్ను వదిలేసి మా డ్రైవర్తో లేచిపోయింది. హీ వాజ్ మై డ్రైవర్. పర్లేదు పర్లేదు. నా నాలుగో భార్య ఇంకా నాతోనే ఉంది. ఏది కనిపించలేదే. పర్లేదు పర్లేదు. నా క్లోజ్ ఫ్రెండ్ తోటి సినిమాకి వెళ్ళింది. మరి మీరు సినిమాకి వెళ్ళలేదా? నేను ఆ సినిమా ఆల్రెడీ చూసేశా. అయ్యో పాపం. పర్లేదు, వీడు ఫోర్త్ వెళ్ళాం కూడా పోయినట్టే. పర్లేదు పర్లేదు, పెద్దగానే చెప్పుకోండి, రహస్యాలు లేవు. రై, ఫ్రేమ్ వచ్చిందా? ఫ్రేమ్ ఎందుకు? ఇంకెందుకు, ఐదో పిల్లలు వచ్చేస్తుందిగా. అన్ని అనుకూలించాలిగా. లెట్స్ బెట్ ఆన్ దిస్. నేను చెప్పాను గారా అది ఈ నంబర్ మీద బెట్ వేయమని. టిపు చూడు. ఓకే. హాయ్ అంకుల్. మిమ్మల్ని అంకుల్. హలో బ్రదర్, నా పేరు సుబ్బారావు. కావాలంటే సుబ్బు అని పిలవండి, కానీ అంకుల్ అని మాత్రం పిలవద్దు. ఓకే. మై వైఫ్ లీలా. ఐ యామ్ సందీప్. షీఈస్ మై వైఫ్ రాధిక. హలో. ఈ వయసులో మీరిలా ఎందుకో? మాకు ఇలాగే అలవాటు అయిపోయింది. మరి డాక్టర్కి చూపించుకోపోయారా? రొమాన్స్ రోగం ఏం కాదే. ప్లీజ్ సిట్ డౌన్. ముసలిళ్ళు హనీమూన్కి వచ్చినట్టున్నారు. ఏంటో సుబ్బు, ఇది తాగితే ఇలా అయిపోతారా? కాదు డార్లింగ్, నేను ఇది తాగితే నువ్వు ఇలాగా కనపడతా. వావ్. మరి నేను తాగితే? నేను ఇలాగే కనబడతాను. ఇలాగేనా? ఈ వయసులో మీరు ఇలా అలక్సలకున్నారేంటి? అటాచ్ అయిపోండి. వావ్, ఆ పూలు చూడు ఎంత బాగున్నాయో. అంత నచ్చితే తెంపుకో. నో, ఆ పూలు అక్కడుంటేనే బాగుంటాయి. అందంగా ఉన్న వాటిని చూస్తూ ఊరుకోవడం కంటే దక్కించుకోవడంలోనే ఉంది మజా. అదే ఫ్లవర్స్. కానీ నాకు అందవుగా. ఇట్స్ ఓకే, నేను హెల్ప్ చేస్తాగా. ఈ పార్క్లోని పూలకి గాలికి పడదనుకుంటాను, అయినా ఈ పూలు అక్కడుంటేనే బాగుండేదేమో. తిప్పు, నీకు వర్షంలో తడవటం ఇష్టమా? పోనీ, నేను తడవనా? నువ్వు వద్దంటే తడవను. అయితే వద్దు. Thank you.
2 3 4 5 తడవద్దమ్మా అంటే విన్నావా చూడు ఇప్పుడు ఏమైందో సారీ దీపు నా వల్ల మన ప్రోగ్రామ్ అంతా పాడింది నో ప్రాబ్లం ఏ అది నా నాప్కిన్ బ్రించ్ సో కోల్డ్ స్వెటర్ వేసుకోవచ్చుగా స్వెటర్ ఎందుకు నువ్వు ఉన్నావుగా నేనుంటే ఏంటిది చలేస్తుంది రజాయి కప్పుకున్నంత వెచ్చగా ఉంది అది హనీమూన్ అంటే అలాగుండాలి యా చుట్టూ ఎందరున్నా ఒళ్ళు తెలియకుండా మన పని మనం చేసుకోవడమే యా మరి మనకి రూమ్ ఎందుకు దండగా దండగా కాదు డియర్ పండగ పండగ చేసుకోవడానికే రూము బాగా ఎంజాయ్ చేస్తున్నట్లున్నారు అవసరమైతే హనీమూన్ ఎక్స్టెండ్ చేసుకో ఏముందిలేండి తనకి వాన్లో తడవాలని నాకు ఇంకేదో కావాలని దీపు వట్టి మొత్తు తను మరీ స్లో నేను ఎస్ అనుకున్నా తను మిస్ అయిపోతూ ఉంటాడు బ్రించోల్ తనకి క్లాసికల్ డ్యాన్స్ చూడాలని నాకు ఇంకేదో కావాలని తనకి సరదాగా తిరగాలని నాకు ఇంకేదో కావాలని ఆ ఇంకేదో కోసమే ఈ ఐడియా విను ఓకే ఒరే హనీమూన్ సుబ్బారావు నీ ప్లాన్ క్లిక్ కాలేదనుకో నువ్వైపోయి ఏంటిది రెండు క్లాసులో పోసావు ఓహో ఆ సుబ్బారావుని కూడా పిలిచావా అది నో ఆయన మన రూమ్ కి రావడానికి వీలేదు అది కాదు రాది నో నో ఇలాంటివేమి నేను ఒప్పుకోను ప్లీజ్ రాది విను ఆ సుబ్బారావు వస్తే వాడి వైఫ్ లీలా కూడా వస్తుంది అబ్బో వాళ్ళ లీలలు చూడలేను రానివ్వనంతే అంతే రాది ఇది నీకు ఇది నాకు నాకా నేను తాగను నువ్వు తాగాల్సిందే అంతే అంతే సారీ దీపు ఇట్స్ ఓకే ఇది నీకు ఇది నాకు హే ఆగు 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 మళ్ళీ ఏమైంది చియర్స్ చియర్స్ ఈక్వల్ ఈక్వల్ వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వై ఇప్పుడేం చేద్దాం ఇప్పుడేం చేద్దామా చెప్తా రాది దీపు ప్లీజ్ ఓపెన్ ద డోర్ దీపు రాది నువ్వే వెళ్ళు ఐఎమ్ నేకెడ్ మీ టు దీపు ప్లీజ్ ఓపెన్ ద డోర్ దీపు పర్లేదు నిన్ను చూసి ఓపిక కొనకు లేదు దీపు ప్లీజ్ ఏంటి రాది Life is a honeymoon. Thanks, Subbarao.
నమస్తే నమ్మగారు. ఇది మన పెద్దమ్మగారు పంపించారండి, మన ఫ్యామిలీ ఫోటో అండి. వావ్, మీరు పెద్దమ్మగారు గోల్డ్ అండి, చూడండి ఎలా మెరిసిపోతున్నారో. దీన్ని మన మెయినాల్లో పెట్టించమన్నారు. ఓకే, దిస్ ఇస్ మై అంకుల్ కిషోర్, దిస్ ఇస్ మై అంకుల్ రఘు, దిస్ ఇస్ మై ఆంట్. యుఎస్ లో ఉంటారు, పాపం మన పెళ్లికి రాలేకపోయారు. అవును, వీళ్ళ గురించి నీకు చెప్పానే. చెప్పే ఉంటావు నువ్వు కానీ. అండ్ మై ఫేవరెట్ మై కుక్క. ఏయ్, కుక్క కాదు లిల్లీ. మా లిల్లీని కుక్క అంటాడా? కుక్కన కుక్కనకి ఏమంటారమ్మా, అసలు దానికి సుందరి అని నీ పేరు పెడితే కరెక్ట్ గా సరిపోయేది. నోరు ముయ్యన లిల్లీ. ఈ ఫోటోలో అందరికి కళ్ళ జోళ్ళు ఉన్నాయి, పాపం చిన్న కరెక్షన్. ఏంటది? ఇప్పుడు సరిపోయింది. ఏ దీపు, నీకు తెలుసా మా లిల్లీ ఎంత ఇంటెలిజెంటో? ఐ మిస్ హర్ ఎ లాట్. అది నా మాట తప్ప ఇంకెవ్వరి మాట వినదు. దాన్ని ఎవ్వరూ మచ్చిగా చేసుకోలేరు తెలుసా. ఇంపాసిబుల్. నాట్ పాసిబుల్ రాది. లిల్లీ ఓనర్ వి నిన్నే మచ్చిగా చేసుకున్నాను, నీకు ఒక్క పెద్ద లెక్క మనకి. హేయ్, హౌ డే యు. హే, వద్దు రాది నిన్ను. అమ్మగారు, మిమ్మల్ని కుక్క అన్న భరించగలండి, కానీ పిచ్చి కుక్క అన్నారండి. ఆ మాట నాకు ఏడుపొచ్చేసింది అనుకోండి. మరి కరెక్టే కదండి, అప్పుడు అమ్మాయి గారు మిమ్మల్ని గుంటనక్క అన్నారండి. మరి అమ్మాయి గారు ఊరుకుంటారండి? ఎందుకు ఊరుకుంటారండి, కొత్తి కొత్తి తీసుకుని పోర ఎదవాని మీద కురికారండి. అప్పుడు వారు వీరు ఒకటే వారండి, అమ్మాయి గారు దప్పట్టుకుని లాగారండి. అమ్మాయి గారు తోసేశారండి. అబ్బాయి గారు రక్కిశారండి. అమ్మాయి గారు చీరేశారండి. అబ్బాయి గారు కసకస నడిపేశారండి. చివరికి విజయం మందేనండి. మరి అంతే కదండి. రాధి, ఏంటి? బ్రష్ చేసుకోవాలి, బ్రష్ మీద పేస్ట్ పెట్టివు. పొద్దున్నే ఒళ్ళు బద్దకం రా, బ్రష్ కూడా చేసి పెడతాను. హౌ రొమాంటిక్. పోని కాఫీ అనే తెచ్చి వచ్చుగా. ఓహో, మొగుడి ఫోజ్ కొడుతున్నావా? నౌ వే బ్రింగ్ జాయ్. నిన్న నా గర్ల్ ఫ్రెండ్ తో ఫుల్ గా ఎంజాయ్ చేశాను రా, బట్ 2000 రూపాయలు ఖర్చు అయింది. ఏంటి అంతేనా? మరి దాని దగ్గర ఉంది అంతేరా? వారిని మనోడు ఏంటో అనుకోటి మార్చాడు. జస్ట్ ఏ మినిట్, వాడు గర్ల్ ఫ్రెండ్ ఏమోరా. హాయ్, హౌ ఆర్ యూ? గుర్తుపట్టలేదా? అదే సందీప్ పెళ్లిలో నిన్ను, డేటు అదే ఎద్దు మైలవారం. ఏంటి అదే పెళ్లిలో మనం కలిసాం, గుర్తులేదా? అయ్యో, ముద్దు అంటున్నాడే. ఏమైందిరా పాపం ఫీల్ అయినట్టున్నాడే. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక మిమ్మల్ని ఊరికే అది వినపడలేదు. ఏంటి ఊరికే? రూమ్ కి వస్తావా? రే, రూమ్ కి వస్తానంటుందిరా. టిట్ ఫర్ టాట్, దట్ ఈస్ శివాజీ. ఇంక జీవితంలో నువ్వు నన్ను మర్చిపోలేవు. రండిరా పోదాం. నీకేంటంత ఇంట్రెస్టింగ్ దాంట్లో? డిజైన్స్ ఆఫ్ కోర్స్. చాలా మంచి ఎక్స్క్యూజ్. ఎక్స్క్యూజ్ కాదు రాది, నువ్వు డిజైనర్వి కదా, నీకోసం ఇవన్నీ స్టడీ చేసి పెడుతున్నాను. నా కోసం నువ్వు అంత కష్టపడక్కర్లేదు, కానీ ముందా ఛానల్ మార్చు. రాది పర్లేదు రాది, రాది ప్లీజ్, రాది బ్రెయిన్ జాల్, రాది ప్లీజ్ ఛానల్ మార్చొద్దు. ఓకే మార్చను. ఇవన్నీ ఏం చూస్తావు? కమ్ ఆన్ గివ్ మీ ద రిమోట్ రాది, కమ్ ఆన్. ఇలాంటివన్నీ చూడకూడదు రాది, ఛానల్ మార్చు. నో వే, నేను డిజైన్ అని కదా, అవి ఇవి అని కాకుండా అన్ని చూడాలి. రాది కమ్ ఆన్ ప్లీజ్ ఛానల్ మార్చు, రిమోట్ ఇవ్వు. రాది కమ్ ఆన్ ఇచ్చే రాది ప్లీజ్, కమ్ ఆన్ ప్లీజ్. నిన్ను ఇప్పుడు ఏం చేద్దాం? ఉంటేనే బాగుంటుంది. నో,
నాకు లైట్ వద్దు ప్లీజ్. జస్ట్ ఎ మినిట్. ఇప్పుడు ఎక్కడికి దీపు? ఇప్పుడు ఇద్దరి ప్రాబ్లమ్ సాల్వ్డ్. ఏంటి ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ చూస్తున్నావా? పిచ్చి పిచ్చి ఐడియాలు వస్తున్నాయి. లైట్ ఉంటేనే బాగుంటుంది, నీకు తెలీదు. నో, లైట్ ఆఫ్ చేస్తేనే. ఇంకేం తెలుసు? వంకాయ పులుసు, వేలకు వెలుసు, ఎగ్జాంపుల్స్. లైట్ ఉంటేనే కళ్ళకు కై పులుసు, అప్పుడే కనపడతాయి అసలు రూపుల్స్. నడిచే డాల్సు, నవ్వుల డోల్సు, చెవిలో పులుసు, బతికే పాల్సు, మేకింగ్ లో నీ షాకింగ్ లో పాల్సు. నీకేం తెలుసు? నిమ్కాయ పులుసు, అమ్మాయి పులుసు, అందరి పులుసు, చిక్కట్లోని చురుకుల చూపులుసు, అప్పుడే కనపడతాయి అసలు రూపుల్సు. ఓ ముద్దుల గుమ్మాయి గార్సు, బాగున్నాయి మీ అందాల్సు, మాకు తెలుసు, ఉండాలండి దాపరి కాల్సు. అబ్బాయి గార్సు, ఓ బాగుడు డబ్బాయి గార్సు, మీ నోటికి టైట్గా చేసు, వేస్తే మించు, ఎందుకు మీకు మా వివరాల్సు. ఉప్పు కారం తింటామండి, ఊకే ఉండట కష్టంసు, ఉండకపోతే పస్తుందండి, అది మీ ఇష్టంసు. కాదని అంటూ గవ్విస్తారు, చెంతకు వస్తే పంతాల్సు, అట్టాగైతే కట్టేసుకోండి కళ్ళకు కొంతసు. నీకేం తెలుసు? నిమ్మకాయ పులుసు, అబ్బాయి పలుసు, తెలియని పులుసు, చెప్పేవన్నీ ఊరికే కొప్పల్సు, అయ్యో లోకం చూడని బావిలో కప్పల్సు. ఇంకేం తెలుసు? వంకాయ పులుసు, ఎవరికి తెలియవు మీ లీలలు, నమ్మిన వాళ్లకు అన్ని తిప్పల్సు, చివరికి చేతికి వస్తాయి ఖాళీ చిప్పల్సు. ఏంటి ఓబేనా? పోనీ రాబే. విరజిమ్మే ఫుల్ మూన్ లైట్స్, చూపించాయి నీలో గుడ్స్, ఏవో థాట్స్ పెంచేస్తున్నాయి నాలో హిట్స్. ఎందుకు నువ్వు వేసేస్తున్నావు కిటికీ డోర్స్ కు కర్టెన్స్? ఇంతరి గాలి ఇంట్లోకి వస్తే ఒంటికి హత్తింగ్స్. బాడీ ఎందుకు చూపిస్తున్నావు? లేదా నీకు సిగ్గుల్స్? సిగ్గులు ఎవరియో చెప్పేస్తున్నాయి యాపిల్ బుగ్గల్స్. నీకు తెలుసు నాకు తెలుసు, నీది నాది ఒకటే పల్సు, చేతులు మిక్సు అయితే చప్పట్సు, కనకే నిన్ను నన్ను పిలిచే దుప్పట్సు. నీలో ఫోర్సు నాలో ఫోర్సు, చేసే సాయి ప్రేమ సిఫార్సు, ఆపేమన్నవి అల్లరి ఫార్సు, మనవి చేయాలన్నవి ఒకటే సంసార్సు. నీ ఎంగిల్సు నా ఎంగిల్సు అవుతాయి అమ్మో ఇక మింగిల్సు, కంగారు చెందుకు రావే బంగార్సు. రాది దీపు, ఏంటిది? నువ్వే చూడు. అరే చీరా సుందరికా, చాలా బాగుంది. ఏయ్
కానీ చీర కలరే చండాలంగా ఉంది. ఇది సెలెక్ట్ చేయడానికి 2 గంటలు పట్టింది. దీపు ఎప్పుడన్నా చీర కట్టుకున్నానా? అసలు ఈ చీర కట్టుకోవటం ఎంత కష్టమో తెలుసా? చీర చుట్టుకొని చిక్కుళ్ళు, చిక్కుళ్ళు కాదు కుచ్చిళ్ళు, ఏదో ఒకటి సౌండ్ సేమ్. ఆ కుచ్చిళ్ళు దోపేసరికి ఓ చెమటలు పట్టేస్తాయి. ఓకే ఓకే, నువ్వు మంచి మూడ్ లో ఉన్నట్టున్నావు, నీకోసం కట్టుకుంటానులే. ఓ షిట్, లుక్ ఎట్ దిస్ ఐ. దీపు, ఐ టోల్ యు నాకు చీర కట్టుకోవడం రాదని నేను ముందే చెప్పాగా. రాది, అచ్చు వాళ్ళు కట్టుకుంటారే, అలా కట్టుకున్నాం. వాళ్ళ వాళ్ళంటే ఎవరు? అదే వాళ్ళే. ఎవరు? వీళ్ళు. దీపు ఆగు, చీరలు చాలా బాగున్నావు. యు ఇడియట్. తుపులతో గుచ్చి గుచ్చి చంపకే మెరిజా. ఏయ్, నన్ను చూసావో? నేను ఎప్పుడు చూశాను అంటే చూడలేదా? పక్కనే ఇంత అందంగా ఉన్న నన్ను చూడకుండా వంటలా చేసుకుంటున్నావురా, పనికి మళ్ళీ సచ్చనడా. మంచి మూవీ, స్టార్టింగ్ మిస్ అవ్వకూడదు రాది. అన్ని సినిమాలు ఒకలాగే ఉంటాయిలే. హేయ్ మంచు, హౌ ఆర్ యు? గుడ్ టు సీ యు, హౌ ఆర్ యు బీన్? వెరీ బ్యాడ్ రాది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. రియల్లీ? అవునే. సో సాడ్, కమ్ కమ్. అందుకనే నా ప్రాబ్లమ్స్ అన్ని నీతో చెప్పుకుందామని ఇక్కడికి వచ్చాను. ఐల్ టెల్ యు వాట్ టు డు. ఓకే, అలా నేను చెప్పినట్టుగా చెయ్యి. ఓకే ఓకే, అర్థమైందిగా? డోంట్ వరీ. అలాగేనే, బాయ్. పద పద దీపు. ఎక్కడికి? సినిమాకి. ఇంకేం సినిమా? అక్కడ ఇంటర్వెల్ అయిపోయి ఉంటుంది, అయినా మీ ఫ్రెండ్స్ ఇలా చెప్పబెట్టుకుంటూ వస్తారేంటి? దీపు, ఐమ్ రియలీ సారీ. దీపు, ఐమ్ సారీ. మనం బయటకు వెళ్తున్నామని ముందే చెప్పుండాల్సింది. నేను ఎలా చెప్తాను? వెరీ ఈజీ, అదే నా ఫ్రెండ్స్ అయితే నేను చెప్పేసేవాడిని. డోంట్ బి సిలీ, తన నిజంగా టఫ్ టైం ఫేస్ చేస్తుంది తెలుసా? ఏ, వాళ్ళకు ఒక గ్లూజ్ మోషన్సా లేక ఆవిడ కాన్స్టిపేషనా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా? ప్రోగ్రామ్ చెడగొట్టింది నీ ఫ్రెండ్స్ అయితే నా మీద అరుస్తావేంటి? నువ్వు నీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో నాకు తెలియదు, నేను మాత్రం నా ఫ్రెండ్స్ కి ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఐ యామ్ ఆల్వేస్ దేర్ ఫర్ దెం. ఓ ఏ, ఓ ఏ, వాట్ యు మీన్ బై ఓ ఏ? మీ మొగాళ్ళంతా ఇంతే, ఆడవాళ్ళ కష్టాలే అర్థం చేసుకోలేరు. అవును, నువ్వు మాత్రం నన్ను తప్ప అందరిని అర్థం చేసుకుంటావు. దీపు, నేనేమన్నా తప్పు చెప్పానా? ఓకే, యు ఆర్ రైట్, ఐ యామ్ రాంగ్. నువ్వు నన్ను రైట్ అంటే ఊరుకుంటాను అనుకున్నావా? అయితే ఆపకు, మాట్లాడు. Good morning, good afternoon. Can I watch the cricket score please? Welcome to another episode of POV. నీకు ఇప్పుడు క్రికెట్ స్కోర్ అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే ఓకే, ఫైన్. Now can I watch the match? You are such a man. బుచ్చి, ఏం చేస్తున్నావు? ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ, ఆఫీస్ వర్క్ చాలా ఉంది. ఆఫీస్ పని ఆఫీస్లో, బెడ్రూమ్ పని బెడ్రూమ్లో. ఏం కావాలి? స్విచ్ ఆఫ్ ద లైట్స్. దట్స్ ఓకే, ఇక్కడ ఉండొచ్చు. ఫైన్. పెద్ద ఏమర్థమో అన్నట్టు. ఇప్పుడేం చేద్దాం, ఇప్పుడేం చేద్దాం? విల్ యూ జస్ట్ షట్ అప్? Have a bad night. నేను ఎక్కడికి వెళ్తారా బాబు? మీ పెళ్ళు పార్వతిని ఒక అమ్మాయిని చూశాను, ఆ పనిలోనే ఉన్నా. అది సర్లే కానీ, హౌ ఇస్ యువర్ లైఫ్? ఫైన్ ఫైన్ అనుకో. అంటే ఎనీథింగ్ రాంగ్? నథింగ్ రాంగ్. ఐ యామ్ డిస్టర్బింగ్ యు పీపుల్? హలో, గుడ్ ఈవినింగ్ అంకుల్. ఏంట్రా, ఈ మధ్య బిజీగా ఉన్నావా? బిజినెస్ తోనా లేక మిస్సెస్ తోనా? ఏంటి నాన్న? జస్ట్ ఐ యామ్ జోకింగ్ మై డియర్ సన్, కమ్ ఆన్ సిట్ డౌన్. ఓకే రా, బాయ్. సర్లే రా, నేను ఫోన్ చేస్తా. ఓకే బాయ్ అంకుల్. సీ యు మై డియర్ బాయ్, గుడ్ లక్. బై ది వే, కడపలో ఉన్న మన ఫ్యాక్టరీని మూసిద్దామని డెసిషన్ తీసుకున్నాను, అది నీకు ఇన్ఫార్మ్ చేద్దామని వచ్చాను. ఓ డాడ్,
వర్కర్స్తో ప్రాబ్లం అయితే నేను యూనియన్ ప్రెసిడెంట్ ఓబ్లేస్తో మాట్లాడి సాల్వ్ చేస్తాను. ఇట్ టేక్స్ 4 to 5 months, బట్ కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తే క్లియర్ అయిపోతుంది. సీ మై డియర్ సన్, నేను ఎప్పటి నుంచో బిలీవ్ చేసే పాలసీ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు క్యూర్ ద డిసీజ్, కిల్ ద పేషెంట్. రోగం నయం చేయాలంటే రోగిని చంపేయడమే బెటర్. బట్ డాడ్, మనం ఇన్ని బిజినెస్లు స్టార్ట్ చేసింది ఆ కంపెనీ ప్రాఫిట్స్తోనే. ఇప్పుడు ప్రాఫిట్స్ రావడం లేదు కాబట్టి ఆ కంపెనీ మూసేద్దాం అనుకుంటున్నాను. బట్ డాడ్, నో మోర్ డిస్కషన్స్ ఆన్ దిస్. డోంట్ బి ఎ సెంటిమెంటల్ ఫూల్ ఐ సే. కమ్ ఆన్, యువర్ మదర్ ఈస్ వెయిటింగ్, లెట్స్ గో. ఆ సందీప్, ఫారెన్ డెలిగేట్స్తో మీటింగ్ ఉంది కదా, సాయంకాలం వెళ్తున్నావా? నో డాడ్, రాధి వెయిట్ చేస్తూ ఉంటుంది. దీపు, నేచురలీ మ్యారేజ్ అంటేనే ప్రాబ్లమ్స్, అన్నీ పెళ్ళంతోనే మొదలవుతాయి. వైఫ్ అనేది నీ ఇష్ట ఇష్టాలను మార్చేస్తుంది, లైక్ ఫ్రెండ్స్, క్లోత్స్, హాబీస్, ద వే యూ ఇన్వెస్ట్ యువర్ మనీ. ఆఫ్టర్ దాట్ మొత్తం నిన్నే మార్చేస్తుంది. వైఫ్ను బాగా ప్రేమించాలిరా, ఆమె కావాల్సినవన్నీ కొనివ్వాలి, కానీ అస్సలు అర్థం చేసుకోకూడదు. స్టాప్ ఇట్! సిగ్నల్ పడింది. దీపు, పెళ్ళామంటే మీ కల్పన కళ కాదు, మీ అమ్మలా నోరు మూసుకొని పడి ఉండాలి. రిలాక్స్, ఐ విల్ కమ్ అండ్ జాయిన్. ఓకే డాడ్. రా నాన్న, బాగున్నావా? బాగానే ఉన్నాను మామ్. ఆహా, ఏంట్రా బాగా లావ్ అయిపోయావు? ఇది కూడా పెరిగింది. అంటే రాధిక నిన్ను బాగా చూసుకుంటుందన్నమాట. దాన్ని కూడా నేను బాగానే చూసుకుంటున్నానులే. చికెన్. దీపు, ఏంట్రా ఇలా అయిపోయావు? అసలు నిన్ను గుర్తుపట్టనే లేదు. నేను సందీపిని కాదండి. నిన్ను జో కాపి కూర్చోరా, భోంచే ముందు. తొందరగా వడ్డించమ్మా, చాలా ఆకలి వేస్తుంది. ఏరా దీపు, రాధిక వంట చేస్తుందా? నేర్చుకుంటుంది. ఇంకెప్పుడు నేర్చుకుంటుందో ఏంటో. చాలా టేస్టీగా ఉంది. నీ చేతి వంట తిని చాలా రోజులు అయింది మమ్మీ. అయితే రోజు ఇక్కడి నుంచి క్యారేజ్ పంపిస్తావులే. చాలే, చాలా గొప్ప సలగానే ఇచ్చావు. కొన్ని విషయాలు నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. దీనికి తింటాం బాగా తెలుసులే. అప్పా, ఎందుకే ఇలా కొట్టుకుంటారు, ఊరుకోవచ్చు కదా. ఏ ఆగు, చెయ్యి కడుక్కొని వస్తాను. హాయ్. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అది మీ పుట్టింటికి వెళ్ళొస్తున్నావు కదూ. పుట్టింటికా? రాధి, అది డాడీ ఆఫీస్కి వచ్చారు, తర్వాత దిస్ ఇస్ ఫర్ యూ. ఓ, బొక్కే? దేనికి? నా చెవిలో పెట్టడానిక? చీచీ, నీ చెవిలో కాదు రాధి. గెట్ లాస్ట్. ఒక్క ఫోన్ కాల్ చేస్తుండాల్సింది. అయినా మా ఇంటికి నేను వెళ్తే ఆవిడకేంటంట? నేను వెళ్ళినట్టు ఇంత స్పీడ్గా ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసి ఉంటుంది? హే రాధి, రింజాల్ ప్లీజ్ ఓపెన్ ద డోర్. రాధి, దిస్ ఇస్ ఫర్ యూ. ఏంటిది? చీర. మళ్ళీ చీర తెచ్చావా? ఐ హేట్ సారీస్. నువ్వు చీరలో చాలా అందంగా ఉంటావు. చీరలో మాత్రమేనా? ఏమీ లేకపోయినా కూడా. బ్రింజాల్, ఇది చీర కాదు, హ్యావ్ ఎ లుక్. వావ్, గ్రేట్ దీపు, ఐ లుక్ గ్రేట్ నో దీపు. పెయింటింగ్ చాలా బాగుంది, ఇట్స్ సో నైస్. డు యు లైక్ ఇట్? రియల్లీ నైస్. థాంక్యూ సో మచ్. ఎక్కడ తగిలిద్దాం? ఇజంట్ ఇట్ రియల్లీ రియల్లీ నైస్. లెట్స్ పుట్ ఇట్ దేర్. హే, సారీ, నేను బాత్రూమ్ లో వచ్చేసాను. హే. మై ప్లెజర్ సార్. స్టిల్ నౌ థర్స్ట్, వన్ మోర్ మగ్. మై ప్లెజర్ సార్, మగ్. థ్యాంక్ యూ జెంటిల్మెన్. వెల్కమ్ సార్. సార్, బిల్. బిల్ దేనికి? తాగినందుకు సార్. వాటర్ తాగితే బిల్ ఇస్తారా? మీరు తాగింది వాటర్ కాదు సార్, బీర్. బీరా? బీర్ ఎందుకు ఇచ్చావయ్యా బాబు? మీరే కదా 3 మగ్గులు ఇమ్మన్నారు. అవును, 3 మగ్గులు వాటర్ ఇమ్మని అడిగాను, బీర్ ఎందుకు ఇచ్చావు? వాటర్ అని మీరు అడగలేదే. బీర్ ఇమ్మని కూడా నేను అడగలేదే. లేకపోతే ఏంటయ్యా, అక్కడ 3 మగ్గులు బీర్ తాగి దాహం పెరిగిపోయి వాటర్ అంటే బీర్ ఇస్తావా నువ్వు? ఇదిగా, కస్టమర్స్ దగ్గర ఏం కావాలో క్లారిఫై చేసుకోకుండా ఇలా అనవసరంగా ఇచ్చేయకు, బిజినెస్ చాలా లాస్ వస్తుంది నీకు. నువ్వు ఎలివేషన్ కాబట్టి చెప్తున్నాను, 3 మగ్గులు బీర్ అప్పనంగా తాగేసాను. మై ప్లెజర్ మేడం. వెల్కమ్ సార్. మీరు భలే డ్యాన్స్ చేస్తారు సార్.
డాన్సా పాడా? ఎక్కడ దురద పట్టి గోకోలేక? ఏం కావాలి సార్? ఎక్స్క్యూజ్ మీ, వన్ మినిట్. థ్యాంక్ యూ. మై ప్లెజర్ సార్. జస్ట్ మై ప్లెజర్ సార్. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం డ్రామా ఇది పైది. థ్యాంక్ యూ. వెల్కమ్. ఐఎమ్ సారీ సార్. ఇట్స్ ఓకే, ఓపెన్ ఇట్. ఓకే సార్. వెరీ గుడ్. ఫిల్ ఇట్. కొంచెం తాపిస్తారా? మై ప్లెజర్ సార్. వన్ మినిట్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. సిగరెట్? సిగరెట్స్ అయ్యా, ఇట్స్ మై ప్లెజర్ సార్. హ్యావ్ ఇట్ సార్. లైటర్ రెడీ సార్. మై ప్లెజర్. వన్ మినిట్ సార్. ఎక్స్క్యూజ్ మీ, కమింగ్ సార్. మై ప్లెజర్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. మై ప్లెజర్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. బాత్రూమ్ ఎక్కడుంది? దట్ వే సార్. ఒకటికి వెళ్ళాలి. ఆఫ్ కోర్స్. మీరేమన్నా? మై ప్ల ఎస్ ప్లీజ్. ఓకే రండి. మై ప్లెజర్ సార్. హ్యాండిల్ విత్ కేర్. ఓకే. హ్యాపీ సార్? వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. తెచ్చనా సార్, చేతులు లేవనుకుంటున్నా. When I was a small boy, బట్టలు విప్తానంటే మా మమ్మీని కూడా అలవ్ చేసేవాడిని కాదు. కానీ నువ్వు ఇప్పుడు బిగ్ బాయ్వి కదా, పెళ్లి కూడా చేసుకున్నావు కదా, బటన్స్ విప్పడానికి వైఫ్ కూడా ఉంది కదా. జస్ట్ లీవ్ మీ, ఆఫీస్కి వెళ్ళాలి, చాలా అర్జెంట్ పని ఉంది. నాకు నీతో ఇంకా చాలా అర్జెంట్ పని ఉంది తెలుసా? కీస్. ఓ కీస్? ఐ యామ్ రెడీ. కీస్ కా? కీస్? ఓ కీసా ఇవ్వను. నో వే. ఐల్ టేక్ ఎ టాక్సీ. సందీప్, దీప్, దీపు ప్లీజ్ ఆగు, ఆగవా. హియర్ డ్రింక్ చా. నిన్న కుట్టేసినది మొన్న. హాయ్. ఏయ్, హాస్టల్లోకి ఎలా వచ్చావు? ఎలా అయితేంటి, వచ్చాను కదా హ్యాపీ. ఇంతకీ నీకేం కావాలి? నువ్వు టైం వేస్ట్ అయ్యి లోపలికి వెళ్ళి రెడీ అయితే సినిమాకి వెళ్దాం. సారీ, హెడేక్, నేను రాను. పోనీ, సరదాగా షాపింగ్కి వెళ్దామా? నాకు జ్వరంగా ఉంది, నువ్వు వెళ్ళు, నేను రూమ్లోనే ఉంటాను. అయితే నేను ఇక్కడ ఉండి నీ కంపెనీ ఇస్తా. మే కమిన్? ఎందుకు? కనీసం మంచినీళ్ళు ఇస్తే తాగి వెళ్తాం. సారీ, నీళ్లు లేవు. కనీసం ఇదేనా? అంత టైం లేదు, నా బాయ్ ఫ్రెండ్ వస్తాడు. చా, అలాగా ఎంచక్క ముగ్గురం కలిసి టైం పాస్ చేద్దామే. మేము సినిమాకి వెళ్తున్నాం. నో. దానికి ముందే చెప్పాను, వాడికి నీకు కుదరదే అని. నా మాట వింటే కదా, వాడేదో పెద్ద జమ్మని వెళ్ళి పెళ్లి చేసుకుంది. అది జీన్స్ వేసుకుంటే నువ్వింత లావు ఉంటావు, ఆ షేప్కి జీన్స్ ఏంటి అసహ్యంగా అని దాన్ని హర్ట్ చేసేవాడు. పాపం, అది కష్టపడి జస్ట్ 1 మంత్లో 5 కేజీస్ తగ్గి జీన్స్ వేసుకుంటే వెయిట్ కాదు తగ్గాల్సింది, రైట్ ప్లేసెస్ లో ఫ్యాట్ తగ్గించుకోమంటాడా? నిజంగా వాడు. నువ్వు వింటున్నావా అసలు? తాగు తాగు, బాగా తాగు. నువ్వెందుకు వింటావు?
అబ్బే లేదు, నీ ఫ్రెండ్కి ఏదో మంచి సలహా ఇచ్చావు అది వినలేదు అంతే కదా. ఐ డోంట్ అడ్వైస్ పీపుల్, ఐ ఓన్లీ గైడ్ దెమ్. వాట్ డు యు థింక్ ఆఫ్ మీ? నేను సోషల్ సైకాలజీలో కోర్స్ చేశాను. ఆ గుర్తుంది గుర్తుంది, అదేదో 2 వారాలు కోర్స్ చేసావు అని చెప్పావు అదేనా? నా అచీవ్మెంట్స్ గురించి ఇంత చులకనగా మాట్లాడతావని తెలిసి కూడా నీతో చెప్పడం నాది బుద్ధి తక్కువ. రాధి వెయిట్, రాధి రాధి, అసలు ఏమైంది నీకు? తాగింది జ్యూస్, మందు కొట్టిన దానిలో ఓ ఒకటే చిందులు. నీకు అసలు వైఫ్ తో ఎలా మాట్లాడాలో తెలియదు? అవును తెలీదు, వైఫ్ తో ఒకలా, వీడితో ఒకలా, వాడితో ఒకలా, రకరకాల వాళ్ళతో రకరకాలుగా మాట్లాడడం నాకు తెలీదు. ఇంతకీ నేను చెప్పేది వింటున్నావా లేదా? ఓకే చెప్పుకో. రాధి లిస్, రాధి సాయంత్రం శ్రీరామ్ అంకుల్ వెడ్డింగ్ యానివర్సరీ తెలుసుగా, నాకు బోర్డ్ మీటింగ్ ఉంది, రావటానికి వీలు కాదు, నువ్వు వెళ్ళు. ఓకే? నాకు చాలా పనుంది. వెళ్ళాలి రాధి, బాగోదు. మమ్మీ డాడీ కూడా ఊర్లో లేరు, మన పెళ్లి ఫిక్స్ చేసింది తనే కదా. చేశాడులే బోడి పెళ్లి. అది కాదు రాధి, నిజానికి వెళ్ళాలనుకుంటే ఇద్దరం కలిసే వెళ్ళొచ్చు, కానీ వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళు, లేదా మానే, నేను మాత్రం వెళ్ళను, దాట్స్ ఇట్. మా షాప్ లో వెడ్డింగ్ కట్టుకున్న వాళ్ళ పెళ్ళిళ్ళన్నీ సక్సెస్ఫుల్ అండి. చా, వాళ్ళంతా మీ షాప్ లోనే కాపురం ఉంటున్నారా? ఏంతో కొంచెం కష్టమేనమ్మా, జాగ్రత్త. కాడ్చిడు బాగుంది కదా. నమస్తే ఆంటీ. సందీప్, పెళ్ళైన తర్వాత అసలు కనిపించడం లేదేంటి? హౌ సరిస్టా? అదిగో రాధికి అక్కడుంది వెళ్ళు. రాధి ఇక్కడ ఉందా? బోర్డ్ మీటింగ్ ఉంది, రానన్నావు, ఎందుకు వచ్చావు? నువ్వు రానన్నావు, ఎవరు రాకపోతే అంకుల్ ఫీల్ అవుతారు, అందుకని నేను వచ్చాను. అయినా నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు నాకు కాల్ చేసి చెప్పొచ్చు కదా. ఆఫీస్ లో నువ్వు ఖాళీగా ఉంటావని నాకేం తెలుసు? అంటే మీటింగ్ ఉందని నీతో అబద్ధం చెప్పానంటావా? ఏమో నీకు అసలు. హాయ్ రాధి. హలో. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. ఏంటి ఇక్కడ కూడా మీ ఆయన అంట పెట్టుకుని ఉన్నాడు? మా ఆయన చూడు, నన్ను ఒడ్రుగా వదిలేసి అక్కడ ఎవరితోనో హసకేస్తున్నారు. ఓకే క్యారీ ఆన్. ఓకే బై బై. ఎవరైనా పలకరిస్తే నవ్వాలి. ఏ నీ సోషల్ సైకాలజీ నా దగ్గర వద్దు. యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. గుడ్ జాబ్. ఆ ఈ అబ్బాయి ఎవరో తెలుసా? సందీప్ అని. సందీప్? హలో. హాయ్. సందీప్ అంటే విజయలక్ష్మి గారు అల్లుడేగా? ఓ by the way, happy wedding anniversary. Okay. Thank you. Sandeep, yeah, how is your married life? It's fine. We are enjoying. Meu putti budirigaka nenu paathikellu mee aunty 20 ellu happy ga gadipesam. Aa tarasa em jarindho telusa? Emaindi? Emaindi? Maa iddariki pelli ayindi. Yediti vallu joke esinappudu navvali. Bharya bhartala annaka గొడవ పడాలి, లేకపోతే లైఫ్ లో మజానే లేదు. నేను మీ ఆంటీ మొన్నే గొడవ పడ్డాం. నిన్న కూడా? నిన్న ఎప్పుడు? మొన్న కదా. కాదు, నిన్న కూడా గొడవ పడ్డాం. కాదు కాదు, నిన్న కూడా. ఓకే సరే. చూసారా చూసారా, ఇప్పుడు కూడా గొడవ పడుతున్నాం. అయితే గొడవలు ఎప్పుడు పువ్వులు విసురుతున్నట్టు ఉండాలి, రాళ్ళు రుగుతున్నట్టు ఉండకూడదు. విను, నువ్వు విను. చూడండి, పెళ్లి కాక ముందు ఎవరిష్టానికి వాళ్ళు ఉండొచ్చు, కానీ పెళ్ళయ్యాక ఒకరిష్టాన్ని కూడా గౌరవించుకోవాలి. అంకుల్ చెప్పేది నీకే. నాకు కాదు, నీకే చెప్తున్నా. ఎవరితోనూ నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. మీరు ఉండండి అంకుల్, మిమ్మల్ని పట్టుకొని ఎవడ అంటుందా? దీనికి అసలు ఎవరైనా లెక్కలేదు. డర్టీ బిచ్. యు బాస్టర్డ్. మంది ముందు నన్ను బాస్టర్డ్ అంటావా? నువ్వు నన్ను బిచ్ అన్నావు అంటానే నువ్వు అక్కడ ఎలా బిహేవ్ చేసావో నీకు తెలుసా? చేసినంత చేసి నా మీద తోస్తావరా? అసలు వైఫ్ ని ఎలా చూసుకోవాలో తెలీదు, పెళ్ళి ఎందుకు చేసుకున్నారా? పెళ్ళం అంటే నీలా ఉంటుందని తెలియకే నీలాంటి వైఫ్ నాకు అక్కర్లేదని ఇప్పుడు ఇప్పుడు నాకు అర్థమైంది. మీ అమ్మకి పొగరు, మీ నాన్నకి పొగరు, మీ కల్ప నక్కకి పొగరు, అందరికీ పొగరేరా? బ్లడీ డర్టీ ఫ్యామిలీ. ఏయ్ నోరు ముయ్, నువ్వేంటి నా ఫ్యామిలీ గురించి మాట్లాడేది? మీ అమ్మ ఉందే, షీస్ అ డెవిల్. దాని బాధ భరించలేక మీ నాన్న సూసైడ్ చేసుకున్నాడు. నేను మీ నాన్నలా పిరికివాణి కాదు. What did you say? Come again? Hey, నువ్వు నీ బోడీ ఇంగ్లీష్. మీ అమ్మ ముల్లానే మీ బాబు చచ్చి ఉంటాడు. No! చంపేస్తా. చెయ్, నీలాంటి సివిలైజ్డ్ బ్రూట్ తో నేను ఉండలేను.
ఉండలేకపోతే పోవే. ఇది మా మమ్మీ గిఫ్ట్ ఇచ్చిన ఇల్లు, యో గెట్ లాస్ట్. ఇంత జరిగినా నాకెప్పుడు చెప్పలేదేంట్రా అది? చిన్నమ్మగారు చెప్పేది ఇంతే అమ్మగారు, నాకు ఛాన్స్ ఇవ్వండి, నేను వివరంగా చెప్తాను. తప్పు చేశానమ్మా, ఆ శ్రీరామ్ మాటలు విని పెళ్లి చేశాను. వీడు మీ నాన్నలాంటి వాడే, ఇక ఆలోచించాల్సింది ఏమీ లేదు. ఇలాంటి క్యారెక్టర్లెస్ బ్రూట్తో నువ్వు కాపురం చేయడం నేను భరించలేను. శ్రీరామ్, దేర్ ఆర్ టూ వేస్ టు మేక్ ఎ డెసిషన్. ఒకటి బాగా ఆలోచించే నిర్ణయం తీసుకోవటం, రెండు వెంటనే ఓ నిర్ణయానికి రావటం. జీవితంలో అన్నిటికీ ఒక లిమిట్ అనేది ఉంటుందిరా, ఆ లిమిట్లో ఉంటూ ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ఆ లిమిట్ దాటిపోతే ఇమీడియట్ డెసిషన్ తప్పదు. నువ్వు డైవర్స్ ఇచ్చేయడమే మంచిదని నాకు అనిపిస్తుంది. నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలమ్మా, అందుకోసం నేను ఎలాంటి నిర్ణయం అయినా తీసుకుంటాను. నువ్వు చెప్పేది బాగానే ఉందిరా, కానీ రే, పెళ్ళెందుకు చేసుకుంటావు? మన సుఖం కోసం, ఆ సుఖంతో పాటు బాధ్యతలు కూడా స్వీకరిస్తాం. ఆ సుఖమే లేనప్పుడు బాధ్యతలు కూడా వదిలేసుకోవాల్సిందే. అంచేత డైవోర్స్ తప్పదు, ఇట్స్ మై డెసిషన్. రాఘవ, ఆ విషయం నా కుదిరి, రాధిక చేత క్షమాపణ చెప్పించే బాధ్యత నాది. రాధి, తప్పు మనదైనా సరే క్షమాపణ చెప్పడం అంటే లొంగిపోవడమే. ఇట్స్ అ సైన్ ఆఫ్ వీక్నెస్. నా కూతురు ఎవరి ముందు తల ఉంచడం నాకు ఇష్టం లేదు. ఏమండి, మనకు తోచింది మనం మాట్లాడుకుంటూ పోతే ఎలాగండి? ఒకసారి సందీప్ రాధికను కూర్చోపెట్టి మాట్లాడండి. అమ్మా, నువ్వు ఊరుకో, నాన్న ఏదైనా బాగా ఆలోచించి డిసైడ్ చేస్తారు, అదే కరెక్ట్. కరెక్టేలే, ముందు నువ్వు మీ ఆయనకి విడాకులు ఇచ్చావు, ఇప్పుడు వాడికి ఇప్పిస్తున్నారు. అసలు మీ ఇద్దరికి పెళ్ళే కలిసి రాలేదు. నీ తొందరపాటు నిర్ణయానికి రెండు జీవితాలు నాశనం అవుతాయి. నా మాట విను, నీ అన్ని సెటిల్ చేస్తాను. నువ్వు తంటాలు పడే వాళ్ళని ఒప్పించగలవేమో, కానీ నా డిసిషన్ మారదు. అంతేనా? ఎస్, నో అదర్ గో. చూడు బాబు, మీ పెళ్లి ఫెయిల్ అయిందని ఎవరు ఇవ్వని అనుకోని, కానీ డైవర్స్ తీసుకుంటే మీ ఇద్దరు మనశ్శాంతిగా ఉండలేరు. ఆలోచించుకో. దేర్ ఇస్ నో యూస్ అంకుల్. రే సందీప్, వీడికి వన్ మోర్ మగ్గే అండి, చాలా బ్యూటీ చేశాడు. తాగండి, మీరు తాగండి. అప్పుడే మూడోది రా ఇది. వాడు బాధలో ఉన్నట్రా, ఆ మాత్రం పడితే గానీ మూడులోకి రాడు. బాధ గీత, ఐఎమ్ హ్యాపీ మ్యాన్. చూసావా, అప్పుడే మూడులోకి వచ్చేసాడు. ఒరే సందీప్, నెక్స్ట్ ఏంట్రా? ఏముందిరా, ఇంకో రెండు బెగ్గలేసి హ్యాపీగా తొంగొట్టమే. ఆడు అడిగింది నీ లైఫ్ గురించి రా. ఓహో వైఫా, దానికి అదే నాకు నేనే. హలో ఎవ్రీబడి, మీరెవరో తెలియకపోయినా నేను హలో చెప్పానంటే నేను ఎంత రెస్పెక్టబుల్ పర్సన్? ఈ పాటికి మీకు అర్థం ఏ ఉంటుంది? హాయ్, నువ్వా? వీడెవడ్రా బాబు? అరే వీడెవడ్రా? మీ మమ్మీ సూపర్ ఫిగర్ రా, వన్స్ అపాన్ ఏ టైం అరగొట్టేసేది. కుర్రకారందరూ మీ మమ్మీ కూడా పడి అసలు రాధికి ఎందుకురా విడాకులు ఇచ్చావు? ఎందుకంటే మీ ఆవిడికి నేను విడాకులు ఇవ్వలేను కదా, అందుకే దానికి ఇచ్చా. ఏంట్రా మాటలు?
సందీప్ నిమ్మది తాగరా, మందు స్లో పాయిజన్ లాంటిది. స్లో పాయిజనేగా, తొందర ఏముంది, స్లోగానే చేద్దాం. మీ మమ్మీ నా వెంట పడి నన్ను లవ్ చేయమని పీడించిందిరా, కానీ నేను నో అన్నాను. అయినా మీ మమ్మీ నా చుట్టూ పడి లవ్ 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 అని పిచ్చి కుక్కలా తిరిగింది, తెలుసా? పిచ్చాడు వీడేంట్రా నీ వెంట పడ్డాడు. అసలు వైఫ్ అంటే ఏంటో తెలుసారా మీకు? అడిగావా, నువ్వే చెప్పు. వైఫ్ అంటే WIFE. డబ్ల్యూ అంటే వాషింగ్, ఐ అంటే ఐరనింగ్, ఎఫ్ అంటే ఫీడింగ్, ఇ అంటే ఎంటర్టైన్మెంట్. బాగానే డెవలప్ అయ్యవరా నువ్వు. బాగానే చెప్పావులే. పదా సునీ, నువ్వెప్పుడు వచ్చావే? నువ్వు మొదలు పెట్టినప్పుడే వచ్చాను, కానీ నడు. మళ్ళా కలుద్దాం రా, మళ్ళీ ఎప్పుడు కలుద్దామో ఏంటో. ఆల్ ది బెస్ట్ రా. వీడికి ఇప్పుడు ఇంటికి వెళ్ళాక వాషింగ్, ఐరనింగ్, ఫీడింగ్, ఎంటర్టైన్మెంట్ అన్ని ఒకేసారి జరుగుతాయి. మీ మమ్మీ నేను చెరుకు తోటల్లో, మామిడి తోటల్లో, మల్లె తోటల్లో, మిరప తోటల్లో కలుసుకుని ఒకటే సరసాలు ఊరంతా మా గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. ఏంట్రా వాతున్నావు, నువ్వు కూర్చోరా, మీరు వెళ్ళండి, మీకు మంది ఎక్కువైంది, మీరు వెళ్ళండి. ఎక్కడ కాబట్టి సరిపోయింది. ఏంట్రా పంపిస్తావు, రెండు పీక్కుండా ఊరుకోరా, ఆయన మా డాడీ. రాతి పెళ్లిలోనే మనం కలిసాం, ట్రాజడీ. మన పెళ్లిలోపి వాళ్ళు విడిపోయారు. పాపం కలిసుంటాం తెలియక విడిపోయారు. అయినా ఇలా కలిసి ఉండాలని ముందే ఎలా తెలుస్తుంది? సింపుల్, ముందే ఎవరితో కలిసి ఉంటే ఈజీగా తెలుస్తుంది. అంటే మన పెళ్లి ఎక్స్పెరిమెంట్ ఏం కాదు కదా. ఎంత కష్టపడి నేను పట్టాను, వదులుకుంటానా? కట్టుకున్నాక తిట్టినా కొట్టినా లాగి తన్నినా కిక్కురు మనకంటే పడి ఉంటా. ఒకసారి కమిట్ అయ్యాక తప్పదుగా మరి తీసుకో. చూడు బేబీ, డైవర్స్ ఇవ్వాలనుకున్నావు ఇచ్చేసావు, అయినా అనుకున్నది జరిగితే ఆనందపడాలి, కానీ బాధపడకూడదు బేబీ. దీంట్లో చాలా పవర్ ఉంది, అనవసరంగా వేస్ట్ చేయొద్దు. కంటి నీరు పెట్టాల్సిన టైంలో కూడా నేను ధైర్యంగా నిలబడ్డాను, అలాగే నిన్ను పెంచాను. ఇంత చిన్న విషయానికి నువ్వు ఫీల్ అయితే ఎలా? జరిగిందంత మర్చిపో. అది కాదు మమ్మీ. ఇక నువ్వేం చెప్పొద్దు, ఒంటరిగా ఉంటే ఇలా ఆలోచిస్తూనే ఉంటావు. రేపటి నుంచి నువ్వు నాతో ఆఫీస్కి రా, యూ నీడ్ అ చేంజ్. ఓకే, ఎవరు కావాలండి? సార్ ఉన్నారా? అపాయింట్మెంట్ ఉందా? అపాయింట్మెంటా? రే సందీప్, ఇతను లంచ్ పడుతున్నాడు చూడరా. సార్, సార్ మీ ఫ్రెండా? నీకు అవసరమా? వెళ్ళి పని చూడ. వెళ్ళ. I want all the documents ready by this evening. అలాగే సార్. హాయ్ రా. ఎక్స్క్యూజ్ us. ఓకే సార్. ఏరా, బాగున్నావా? దా కూర్చో. ఏంటి రా అవి? ఒంటరితనంతో బోర్ కొట్టేసిందిరా, అందుకే పార్వతి నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఎనీ హౌ, దిస్ ఈజ్ మై వెడ్డింగ్ కార్డ్. డిజైన్ ఎలా ఉందిరా? నేను పార్వతి సెలెక్ట్ చేసాం, నచ్చే ఉంటుంది అనుకో. ఏం చేస్తున్నావు? తెలిసిందిరా మా విషయం తెలుసు కూడా. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అంటే నీకు జరిగింది నాకు జరగాలని ఏమీ లేదు కదా, అయినా ఎవరికి ఎవరు ఎగ్జాంపుల్ కాదురా. ఎనీ హౌ, కంగ్రాట్స్. థ్యాంక్స్. నువ్వు కూడా మా పెళ్ళికి నాతో పాటు బయలుదేరి వచ్చేకూడదు. వై నాట్? ఏ బాదర్బంది లేనివాడిని, ఎక్కడికి రమ్మన్నా వచ్చేస్తా. పంట పొలాలు, కాలువలు, ఎటు చూసినా గ్రీనరీ. మీ ఊరు బ్యూటిఫుల్ రా. మా ఊరు కాదురా, పార్వతి వాళ్ళ ఊరు. మరి మీ ఊరికి వెళ్తున్నావని చెప్పావురా? ఏ ఊరైతే ఏంట్రా, నీకు నచ్చిందిగా. రాధికలా ఉంటాను. మీ వైఫ్ రాధిక? ఓ సారీ సార్, పద వెళ్దాం. చేయడం, ట్రాక్టర్ మీద వెళ్ళడం. రే శివాజీ, ఏమైనా అమ్మాయిని పెళ్లి చేసుకునేంత వెదవ పని మరొకటి ఉండదురా. అట్లీస్ట్ ఇండియా వరకు అబ్బాయిలు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలరా, వేరే దారి లేదు. చేసుకున్న అమ్మాయి మంచిది అనుకో, ఓకే హ్యాపీ, కాదనుకో ఆ అమ్మాయి మూలంగా నువ్వు మంచి ఫిలాసఫర్ కాగలవు. అయ్యగారు వచ్చేసారని, అయ్యగారు వచ్చేసారు. ఇదే పార్వతి వాళ్ళ ఇల్లు, ఎలా ఉంది? బాగానే ఉందిలే. అరే సందీప్, కాళ్ళు అవి కడుకో. ఎవరమ్మా? రాధికాళ్ళ ఆయనే. బాగున్నాడు కదా? బయట జీప్లో లగేజ్ ఉంది, వెళ్ళి తీసురా. ఆ టవలెట్ ఇవ్వు, వెళ్ళు. అలాగేనండి. కాళ్ళు కడుకో. సర్లే. రా బాబు, రా. నమస్కారం అండి. నమస్కారం. అందరూ బాగున్నారా? బాగున్నారు. ప్రయాణం బాగా సాగింది? బాగానే జరిగింది. సందీప్ వీళ్ళంతా నేను పరిచయం చేస్తాను బాబు. ఇదిగో
ఈవిడ నా భార్య సరోజిని. నమస్కారం. నా గురించి నాకంటే ఆవిడకే బాగా తెలుసు, ఎందుకంటే మొట్టమొదటి నుంచి పక్కన పద్దిగా నన్ను తన చెప్పు చేతుల్లో పెట్టుకుంది. వీడు నా కొడుకు బలరాం. నమస్తే. ఆ అమ్మాయి మా కోడలు శాంత. నమస్తే. ఇతను మా అల్లుడు రామకృష్ణ. హలో. ఆ అమ్మాయి మా కూతురు మాధురి. నమస్తే. పోతే ఇంకెవరో ఉండాలి. అబ్బా అంకుల్, ఇది మా తాతయ్య శివరామయ్య గారు. నా పేరు చెప్పలేదు కదా, కరెక్టే. పోతే వీడు నా మనవడు, వాళ్ళిద్దరు నా మనవరాలు. స్వామి. మీ పేరేంటమ్మా? శ్రీలక్ష్మి. కాదంకుల్, తన పేరు శ్రీలక్ష్మి. పీను తంగి తక్క. మేమంతా ఎవరెవరమో చెప్పేశాం, ఇంకేమన్నా అనుమానాలు ఉంటే ఇప్పుడే అడిగేయండి, తర్వాత మమ్మల్ని తప్పుడు పేరుతో పిలిస్తే ఒప్పుకోం. సర్లే బావా, వాళ్ళు ఇంట్లోకి రాణిస్తావా లేదా? అరే స్వామి, వాళ్ళు లోపలికి తీసుకెళ్ళి స్నానానికి వేడి నీళ్ళు ఏర్పాటు చేయి. అలాగే అయ్యగారు. తీసుకెళ్ళు బాబు గారు. అయ్యో, వీడిని పరిచయం చేయలేదే. అవును కాదు, చూడముచ్చటైన జంట. పెద్దావిడేంట్రా, మన ఇద్దరిని చూసి చూడముచ్చటైన జంట అంటుంది? అప్పదీసి నువ్వు నన్ను గాని పెళ్లి చేసుకోవట్లేదు కదా. ఇలాంటివి ఇండియాలో కుదరవు గానీ నువ్వు రారా. ఇదేంటండి వాచ్? మరి అలాగున్నది ఏంటండి? ఏ బాగాలేదా? బాగానే ఉన్నది అనుకోని, కానీ అది అలాగ ఉండకోరండి. మరి ఎలా ఉండాలి? అది ఎలాగుండాలో నాకు తెలియదు, కానీ ఇలా మాత్రం ఉండకోరండి. వీడేంట్రా? వాడంతేలా, నువ్వు రారా. రే సందీప్, రాధకి పెళ్లికి వచ్చిందనుకో, ఒకవేళ వచ్చిందనుకో. వస్తే రానీరా, ఇక్కడ నన్ను చూసిందంటే వెంటనే వెళ్ళిపోద్ది. నువ్వు మాత్రం వెళ్ళవు కదా. నేనెందుకు వెళ్ళాలిరా? నేనెందుకు వెళ్ళాలి? అరే రే, నిన్ను నేనేం వెళ్ళమనట్లేదురా. హ్యాపీగా వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు వెళ్ళు, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. మన సంగతి వీడికి ఇంకా తెలియదేమో. గుడ్, రూమ్ బాగానే ఉంది. నీ ఉద్దేశం అయినా నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే చచ్చినా రాడు, నేనంటే అంత హడల్. రాధిక గొంతులా వినిపిస్తుంది, అక్కడే ఎవరితో దానిలా కనిపించింది. ఇదేంటి, మర్చిపోదామన్నా మర్చిపోలేకపోతున్నాను. ఈ రూమ్లో స్మెల్ కూడా రాధిక పర్ఫ్యూమ్ స్మెల్ లాగే ఉంది. సందీప్ వస్తే నువ్వు వెళ్ళిపోతావేమోనని నా భయం. అబ్బా వదిలేవే, నువ్వే చూస్తావుగా నేను వెళ్తానో తను వెళ్తాడో. పర్దే మే రహనే దో, పర్దా నా ఉఠావో, పర్దా జో. నువ్వా? పారు, ఇప్పుడే చెప్పింది, అప్పుడే దిగాడు. థింక్ ఆఫ్ ద డెవిల్ అండ్ జస్ట్ గెట్ అవుట్, ఇది నా రూమ్. హలో, ఈ రూమ్ మీ అమ్మ జయలక్ష్మి జాగీర్ కాదు, వెళ్ళి వేరే రూమ్ చూసుకో. రెండు రోజుల నుండి నేను ఈ గదిలో ఉంటున్నాను, యూ గెట్ లాస్ట్. చిపా, నీతో నాకేంటి? దట్స్ గుడ్. స్నానం చేయడానికి వెళ్తున్నాను, మళ్ళీ వస్తా. అవును, ఈ రూమ్ లో ఒకటే డ్రైనేజ్ కంపు. నీ పర్ఫ్యూమా? ఏమైంటుందంటారు? ఏమైంటుంది, అబ్బాయిని చూసి ఎవరు అనుకునే కంగారు పడి ఉంటుంది. ఇంకా నయం. అంత కాకపోతే ఏదో సరదాగా సరసాలనుకుంటున్నారు, అంత కాకపోతే ఇంకేముంటుంది. కానీ ఓ, గడేసుకున్నావా? సరే చెప్తా. ఏం చేసావురా? స్నానం చేశాను. అది కదా రాధికి ఏమని అన్నావా? అదా అన్నాను, అదేమన్నా ఊరుకోవటానికి నేనేం దద్దామని కాను. కాస్త నెమ్మదిగా ఉండండి, ఉండండి. అరే గడ తీసే ఉంది, బయట గడి తీసే ఉన్నది, రాపిడి గడి వేసే ఉన్నది. బాబు గారు బయట రాపిడి గడి ఎలా వేసారని. నువ్వు వెళ్ళి పని చూడు. బాబు గారు బయట రాపిడి గడి ఎలా వేసారని. నేను వెళ్ళి పని చూడు, మనన్నా వెళ్ళి పని చూడు. వెళ్ళగేశాడు అబ్బా. డోర్ తీయవే ప్లీజ్. అబ్బా రాధి, డోర్ తీయవే ప్లీజ్. సందీప్ ని బేర్ బాడీలో చూడలేక చస్తున్నా. ఏంట్రా తొండల్లే పాకుతున్నావు? ఏమిటబ్బాయి ఆలస్యంగా వచ్చావని అమ్మాయి ఎలిగిందా? అమ్మాయి రాధిక, ఓసారి తలుపు తీయమ్మా. వెరీ గుడ్. అబ్బాయి రెండు రోజులు ఆలస్యంగా వచ్చాడని ఎంత పెట్టు. అమ్మో, ఏమో అనుకున్నాను గానీ గడుసు పిండమే. ఆ డోర్ వేసే. కనిపించడం లేదా? డోర్ వేసే ఉంది. ఇప్పుడు ఎలాగో నువ్వు బ్యాగ్ తీసుకొని చెక్కేస్తావుగా, అప్పుడు డోర్ వేసి వెళ్ళమంటున్నాను. ఆన్ యువర్ వే అవుట్. అసలు నేను వచ్చేసరికి నువ్వు అవుట్ అయిపోవాలి. వెళ్దామనే అనుకున్నాను కానీ ఐ హావ్ చేంజ్ మై మైండ్. ఏంటి మైండ్ మార్చుకున్నావా?
పోనీ కొత్త మైన్ అయినా సరిగా పనిచేస్తుందా లేదా? నాకు ఆకలిగా లేదురా. భోంచేద్దాం రావే. నాకు ఆకలిగా లేదు. ఒరేయ్ శివాజీ, ఇప్పుడు ఇప్పుడు ఆకలి దంచేస్తుందిరా, పద పారు. నువ్వురా. మరి రాధిక కడుపు కాల్తే కొవ్వు తగ్గుతుందిలే, పద పద. ఏమిటి, ఒక్క పొడి తీసుకోండి. గెట్ అవుట్, గెట్ అవుట్ అట. మిమ్మల్నే రేయ్ బాబు గారికి ఇంగ్లీష్ కూడా రానట్లుంది. ఒక్క హ్యూమిడిటీ, ఒళ్ళంతా చెమటలు కారుతున్నా నిండుగా దుప్పట్టు కప్పుకునే ఫూల్స్ కూడా ఉంటాయి. ఎవరు ఫూల్స్? నువ్వు కాకూడదా? నిన్ను, నన్ను, నన్ను ఒంటరిగా ఒక్కడే పడుకుంటే ఎంత హాయిగా ఉందో. అక్కడ న్యూస్ పేపర్ ఉంది, కింద వేసుకొని పడుకోప. యూ గివ్ ఇట్ టు మీ, ఐ సే గివ్ ఇట్ టు మీ, ఐ విల్ కిల్ యూ, గివ్ మీ, గివ్ మీ, ఐ సే. ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు, మొగుడు గుర్తొచ్చాడా? నా మొగుడు గుర్తొస్తే నవ్వెందుకు వస్తుందమ్మా, ఏడిపోతుంది గాని. అయినా పట్నం అమ్మాయిలు అంటే ఏటో అనుకున్నా. రాధికమ్మ గారు వాళ్ళ ఆయన గారు కాళ్ళు పడుతుందండి. ఓ దానికే నవ్వాలా? నీ మొగుడికి నువ్వు కాళ్ళు పట్టట్లేదా, నా మొగుడికి నేను కాళ్ళు పట్టట్లేదా? ఎప్పుడైనా కాళ్ళు పట్టిన మొహమేనా ఇది? మీరు పట్టమన్నప్పుడల్లా పడుతూనే ఉన్నాను కదా. పెద్ద పట్టేవలో వదలండి. మీరు మరీను, జరగబోయే పెళ్లి మనమ్మాయిదే, మధ్యలో మీ సరసాలు ఏంటి? చూడు శాంత, పిల్లల పెళ్లిళ్ళు అయిన తర్వాతే మూడు పిల్లల అసలు సరసాలు మొదలయ్యేది. మనం కొంచెం ముందు మొదలు పెట్టాం అంతే, దీంట్లో తప్పే ఉంది. నువ్వేంట్రా ఎక్కడ చూస్తున్నావు? మీ పనులన్నీ చూడమన్నారు కదా. నీ చూస్తున్నా. చూసాలో గాని అమ్మోడు తీసుకెళ్లి పైన పడాయి. హో, ఇప్పుడు పైన ఏమంటాడు, రేపు కింద ఏమంటాడు? డోటి టవల్ ఇక్కడ ఒకటి. బా, ఏంటా సౌండ్స్? నీ గదిలోంచి వస్తున్నాయి అనుకున్నానే. లేదే, మన ఇంట్లో కాదనుకుంటానయ్యా, పక్క ఇంట్లో అనుకుంటానండి. మన ఇంట్లో ఎంత పెద్ద మగోళ్ళున్నా ఎలా పిట్టా అంటే సౌండ్ ఎప్పుడు రాలేదండి. నాతో పెట్టుకోకు. నేనేంటో చూసావుగా. గుడ్ మార్నింగ్ అయింది, గుడ్ మార్నింగ్ అయింది. చలు పడితే తీరే. అప్పుడే తెల్లారిపోయిందా? లెగండి. అత్తయ్య, అత్తయ్య, నేను మా అమ్మ ఏమందో తెలుసా? నువ్వంట మరే మరే ఏడ్చవు లేదవా, వెళ్ళి ఆడుకోపో. ఏమరా, నాకు ఏం తోచట్లేదు, ఏమన్నా పని చెప్పండి. అమ్మా, నీకెందుకు ఇవన్నీ? అమ్మగారండి, అది చూడండి. అమ్మాయి, పొద్దున్నే కొనుక్పాట్లు ఏమిటి? రాత్రంతా వాళ్ళ ఆయనకు సేవలు చేసి చేసి నిద్ర లేనట్లుంది అత్తయ్య. కాసేపు వెళ్ళి పడుకోమ్మా, పో. పర్వాలేదు, మీ ఆయన్ని బాగానే చూసుకుంటున్నావే. అసలు నిన్నేం జరిగిందో తెలుసా రాతి? నాకు తెలిసి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నీకు ఎప్పుడూ లేదు. ఎందుకంటే పెద్దలు చేసే పెళ్లి మీద నీకున్న అభిప్రాయం అలాంటిది. నీకిప్పుడు దాని మీద కూడా నమ్మకం పోయిందనుకుంటాను, కానీ మా విషయం అలా కాదు. నేను శివాజీ ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాం. నేను శివాజీతో ఊహించుకున్న జీవితం మీద నాకు నమ్మకం ఉంది. అదిరా స్టోరీ, మా వాళ్ళకి ప్రేమాభిమానాలు అక్కర్లేదు. ఈ ఫ్యామిలీని చూసావుగా, నాకెందుకో వీళ్ళే నా సొంత వాళ్ళు అనిపించింది. ఎలాగో నేను పారు యుఎస్ వెళ్ళిపోతాం, కొన్నాళ్ళైనా వీళ్ళతో గడపాలని మా వాళ్ళతో కట్ చేసుకుని వచ్చేసారు. తప్పంటావా? అది కాదురా, అమ్మ నాన్న వదిలేసి ఓ అమ్మాయి కోసం ఇలా రావటం రైటేనంటావా? డోంట్ థింక్ అదర్వైజ్ రా. ఇండియాలోనే ప్రేమలు పెళ్ళిళ్ళు 4 రోజులు నిలబట్టడం లేదురా. నువ్వు వెళ్ళేది స్టేట్స్కి, అక్కడ మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషనే చెదిరిపోయింది. అలాంటప్పుడు నువ్వు మీ పెళ్ళిలోనే నేను పారు కలుసుకున్నాం, మామయ్య కూడా అదే చెప్పాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆయనకు మీరంటే చాలా గౌరవం. ఇప్పుడు మీ రిలేషన్ స్ట్రెయిన్ అయిందని ఆయనకు తెలిస్తే ఆయన చాలా ఫీల్ అవుతాడు, మా విషయంలో కూడా డౌట్ రావచ్చు. అందుకని కనీసం ఇక్కడ ఉన్నంతకాలం మీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే విషయం ఎవ్వరికీ తెలియనివద్దు. అసలు నా గురించి ఏమనుకుంటున్నావే నువ్వు? మీ పెళ్లి చెడగొట్టడానికి ఇంత దూరం రావాలా? నేను నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను నేను, అంతే.
నేను మాత్రం ఈ విషయం ఎవరికి చెప్పను, కానీ సందీప్ గురించి నాకు తెలీదు. ఆంటీ, ముగ్గేంటి ఇలా వేసావు? ఇది లేటెస్ట్ ముగ్గమ్మా, నువ్వెప్పుడు చూసుండవు. తుక్కలు పెట్టకుండా ఎత్తున్నావే, ఇది అట్ల ముగ్గేనా? ముగ్గేనమ్మా, అది ముగ్గు రాని వాళ్ళు వేసే ముగ్గు, అలానే ఉంటుంది. ఏ, మీరు కలర్ సద్దండి. శ్రీలక్ష్మి, కొంచెం పక్కకు జరగమ్మా, నాకు సరిగా కనిపించట్లేదు. ఏ, ఇటు రావే. అంకుల్కి కనిపించదు, నేను ఇక్కడే ఉంటా. ఇది ముగ్గేనా? చండాలంగా ఉంది, నాకే నచ్చలే. నాకు నచ్చలే, చండాలంగా ఉంది. మీ సంగతి పట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ తర్వాత స్కీమ్ అంతా నాదేనని క్లాస్ పీక్తావు, అందుకే చాలా కేర్ఫుల్గా ఉన్నాను. నువ్వు నన్ను లేపుతావా? ఎంత చేసింది ఓలాలో, గొప్ప
గొప్ప ఇబ్బంది తెచ్చింది, నా కొంప ముంచింది, గుండెలో నా నిప్పు కుంపట్లు పెట్టింది లే. పర్ఫ్యూమ్ మార్చేవా? పర్ఫ్యూమ్ కాదు, మస్కిటో రిపెలెంట్ ఓడోమాస్. మొగదోమలు దగ్గర రాకుండా వల్లంతా పూసుకున్నాను. హలో, మీ ఆడదోమలు కుడితేనే డేంజర్, అది కూడా తెలీదు. బాడీ నాలెడ్జ్. హే, నా వెనకాల ఎందుకు తిరుగుతున్నావు? ఏ, నేను తిరిగితే నీ కాలు నొప్పి పెడుతున్నాయా? నాకు వల్లంతా మండిపోతుంది. నాకు కావాల్సింది అదే కదా. ఏమన్నావు? నువ్వేం విన్నావో అదే అన్నాను. ఏయ్, నా ఎదురుగా ఎందుకు కూర్చున్నావు? ఏ, నీ పని నువ్వు చూసుకో. చిచి, ఆహా, బ్యూటిఫుల్, వావ్, ఎక్సలెంట్ ఎక్స్ప్రెషన్, ఏమి అందం. అమ్మాయి అంటే ఇలా ఉండాలి, చూస్తుంటేనే మూడ్ వచ్చేస్తుంది. నా దగ్గరకు వచ్చావో అరుస్తాను. కమానారు, నో యూస్. నువ్వు అరిచిన హెల్ప్ చేయటానికి ఎవ్వరూ రారు. వస్తారు. ముందు అరువు చూద్దాం. నువ్వు నేను విడిపోయామని వాళ్ళకి తెలియదు కదా. నువ్వు అరిచిన వాళ్ళు ఇంకేదో అనుకుంటారు. బ్యాడ్ సిచ్యువేషన్. ఇదిగో చూడు, నువ్వు నన్ను ముట్టుకోవాలని చూసావో. ఏంటి, నేను నిన్ను ముట్టుకోవాలా? ఎందుకు? ఓ అదా, ఇందాక నేను పొగిడింది నిన్ను కాదమ్మా. ఈ కవర్ పేజీని చూడు, అద్దిరిపోయింది. అద్ది వస్తున్నానమ్మా. ఇప్పటికి మీ నాన్నమ్మ రెండు చక్కలు మార్చింది. ఇదిగో ఆగండి, ఇదిగోండి, కలదూకుని బయలుదేరుతారు గాని అన్నిటికి తొందర. ఇదిగోండి తెల్ల పౌడర్. తెల్ల పౌడర్ వద్దరా, ఆ బుడ్డి ఇటు మంచి వాసన. అమ్మయ్యా ఇప్పటికి అయిపోయింది బావ. నానా త్వరగా రావాలి. నానా ఏం చేయమంటావా? ఇప్పటికి కూడా దాజ్యాసంతా నా అన్న మీద, నా జాసంతా నా అన్న మీద. తెలిసిన విషయమే కదమ్మా. శుభలక్షణం రెడీ చేసుకున్నారా? అబ్బా, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి నాన్న. ముందు మీరు జీప్ ఎక్కండి. ఇదిగో ఆ గుండె పెట్టుకోవడం మర్చిపోయా. పెట్టుకుంటారులే అమ్మా, రా నువ్వు. ఈ శుభలేఖలు పంచడం అనేది ఉంది, ఎన్ని ఇచ్చినా ఇంకా తరగవయ్యా. బాబాయ్, ఇంకా చాలా మంది వీళ్ళకి వెళ్ళాలి, కాఫీ టీలు వద్దని చెప్పు. ఇంకేం చెప్తారులేండి, అయిగోండి వచ్చేసాయి. ఏమా బాగున్నావా? ఈ ఆడవాళ్ళ ఇంద్రజాలం ఏమిటో కనరా, ఇలా లోపలికి వెళ్ళారు, అలా కాఫీలు పెట్టారు. అమ్మాయి స్నేహితురాలా? వీళ్ళిద్దరిలాగే మా అమ్మాయి అల్లుడు కూడా అన్యోన్యంగా ఉండాలని మా ఆశ. వీళ్ళ పెళ్లిలోనే మన శివాజీ పార్వతుల ప్రేమ మొదలై ఇదిగో ఈ శుభలేఖల వరకు వచ్చింది. పెళ్లి బట్టలు కొనే బాధ్యత కూడా వీళ్ళకే అప్పగిస్తున్నాం. మాక అలా విస్తుపోతావేమిటయ్యా? ఈ కాలం డిజైన్లు మాకేమన్నా తెలుసా? పాడా, మీరే కొనాలి. చూడు బాబు. చెప్పండి తాతగారు. రాధిక, నువ్వు, నిన్ను రాధిక సెలెక్ట్ చేసుకున్నారు, మంచి సెలక్షన్. అలాంటిది పెళ్లి బట్టలు సెలెక్ట్ చేయడం మీకు లెక్క. కరెక్ట్. ఒరేయ్, పెళ్లి రోజున మాత్రం ఏ పని పెట్టుకోకూడదు, అందరూ రావాలి. ఏయ్, ఏంటా తింటావ్? ఓ, నీకు కావాలా? క్యాచ్ ఇట్. ఓ థ్యాంక్స్, వెంటనే తిరిగి వస్తుందని తెలిసే ఇచ్చా. అసలు అంత సౌండ్ ఏంటి? నాకు నిద్ర పడట్లేదు. వెరీ గుడ్, అయితే తెల్లార్లు మేల్కొనే ఉండు. అంటే ఈ కరకర ప్రోగ్రామ్ ఇప్పుడు అప్పుడే అవదా? ఇంకా చాలా వెరైటీ ప్రోగ్రామ్లు ఉన్నాయి, డోంట్ డిస్టర్బ్ మీ. నిద్ర పట్టాలంటే చెవులు కాదు, కళ్ళు మూసుకోవాలి. ఏంటది నీ మామీద అసహ్యంగా?
ఏం లేదే. ఏం లేదా? సరే నాకేంటి, అది అలానే ఉంది. ఏమి లేదే. ఏ యాక్షన్ 500 ఎందుకు నవ్వుతున్నావు? మొహం మీద ఏం లేదే, నవ్వద్దు. ఏంటది అసంగా? ఏంటి ఏంటి ఏంటది? ఏంటా నీ ముక్కు? అరవకు, వింటారు. నాతో పెట్టుకోకు, మింగడం అయింది కదా, వెళ్ళి ఆ సోఫాలో చావు. నీ సంగతి చెప్తా. ఏం చెప్తావు? పోవే పిచ్చి మామ. నువ్వేంటి నా సంగతి చెప్పేది? ఏయ్, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? కనిపించట్లేదా? అమ్మకి హెల్ప్ చేస్తున్నా. వెరీ గుడ్. అదేంటి అలా చేసావు? నేను మడుస్తానంటి. నీకెందుకులే అమ్మా శ్రమ. ఒరే స్వామి, సంగీతకి ఇక్కడ స్వామి. ఇటు రారా, ఈ చీరలు మాడతాయిరా. చీరలు మాడతాయలా? నాకు రాదమ్మ గారు. వీడికి ఏ పని రాదు చూడు. ఇలా అంతే. సరిగ్గా చూడలేదు, ఆ చీర కూడా మాడతాయని. ఒరే, ఇంతకాలంగా ఇంట్లో ఉంటున్నావు, ఏనాడైనా ఒక పని బుద్ధిగా చేస్తచ్చావా? లేదే, మేము చెప్పకముందే నువ్వే పసిగట్టి పనులు చేసుకుపోవాలరా. శాంత, వెధవలతో అలా మాట్లాడకూడదు, నేను వెధవనుకుంటాను. బాగా చెప్పారు అయ్య గారు. ఇంతకీ ఎదవ ఎవరైని? అరే ముదురు వెధవ, పరావతులకి. నేనేనా అండి? ఏమండి, ఏంటది? ఓ, ఇదా మర్చిపోయాను, నీకోసం చీర తీసుకొచ్చాను. రామరాధిక, చీర ఎలా ఉందో చెప్పు. చాలా బాగుందండి. నువ్వు కట్టుకుంటే ఏ చీర అయినా బాగుంటుంది. ఇలాంటి కలర్ మీ దగ్గర ఆల్రెడీ ఉంది కదా అంటే? ఉంటే ఉందిలేమ్మా, తన బట్టలు కొనుక్కోడానికి ఆయనకు తీరికుండదు. అలాంటిది ఆయన నాకు చీర తెచ్చారంటే అంతకంటే నాకేం కావాలి? ఇది నేను కొనుక్కున్నది, ఇది ఆయన మనసు పడి తెచ్చింది, ఇదంటేనే నాకు ఇష్టం. చీర కలరే చండాలంగా ఉంది. ఏంట్రా ఆయన సేవ్ చేస్తావు, కానీ త్వరగా, వాళ్ళు వచ్చే టైం అయింది. అలాగేనయ్యా. నువ్వేంట్రా ఇక్కడ తుడుస్తానో ఉన్నావు, వెళ్ళి లోపలికి వెళ్ళి పని చూడు. రే, ఇది ఎందుకుందరా, అచ్చవచ్చుగా. బొగ్గు చుక్క నేను పెడతాను, తీవ్రా. ఎవరు గెలిచినా ఒకటిలే. నీకేంటమ్మా, హాయిగా నచ్చిన వాడిని ప్రేమించావు, ఏ ప్రాబ్లం లేకుండా పెళ్లి కూడా చేసుకున్నావు, శోభనం కూడా హ్యాపీగా జరిగిపోతుందిలే. ఈ రోజు కోసమే ఇన్నాళ్ళు ఎంతో ఓపిక్గా వెయిట్ చేశా. రాత్రి ఎప్పుడవుతుందో ఏమో. దాని ఆత్రం చూడండి. ఏ, అసలు నన్ను అడిగితే పెద్దలు కుదిర్చిన పెళ్ళే బెస్ట్. మొదటి రాత్రి ఇద్దరికి కొత్తగా ఉంటుంది, ఆ థ్రిల్లే వేరు. రాధి, ఇది చెప్పేది నిజమేనా? ఏయ్, శోభనం సీక్రెట్ కానీ ఓపెన్ సీక్రెట్. ఓకే, నాకు చాలా పనులున్నాయి కానీ మీరు బయలుదేరండి. పారు, నీ మెట్టలు చాలా బాగున్నాయి, నాకు ఇచ్చేవే. సారీ, అవి పెళ్లిలో తొడిగిన మెట్టలు, నీకెలా ఇస్తాను. ఓ, ఈ ఆట తెలుసుగా, ఆడుకుందామా? స్టార్ట్. ఇదే మాట? అయ్యో ఆంటీ, ఇది పెళ్ళిలో ఆడే ఆట కదా. ఎందుకు నవ్వుతున్నావు? ఏరా స్వామి, నేను నవ్వేనా? మీ నవ్వేరేని, అది నవ్వు కాదా? అబ్బే, నవ్వలేదేని.
ఇదంతా ఈజీ గేమ్ ఏం కాదు. ఉంగరం తీసే టెక్నికే వేరమ్మా. ఆహా, ఇట్టాగే తీస్తా. తీ చూద్దాం. వస్తున్నా. లక్ష్మి, కాస్త జరగమ్మా. ఆంటీకి దొరుకుతుంది. అంకుల్కే దొరుకుతుంది. బాగా వెతకండి. అబ్బే, లాభం లేదండి, బాగా వెతకండి. ఏదండి ఇంకా వెతుకుతున్నారు? నన్ను సాయం చేయమంటారా? అయ్యో, ఈ ఆట బాల్. అవును, వేరే ఆట ఆడదాం. ఏమాట? ఈ చెయ్యిలా పెట్టు. గుడి గుడి గుంజం గుండె రాగం పాముల పట్నం పతికా తెల్లం. నీ చెయ్యి తీసుకో. అంకుల్ చేయి తీసుకో. అత్తారింటికి దారేది 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 దారేది. అయిపోయారండి బాబు, అడుకోండి. ఇదిగో ఈ ఆట మీరు జీవితాంతం ఆడుకోవచ్చు. అవే, ఈ ఆట మనం ఎప్పుడో చిన్నప్పుడు పెళ్ళి ఆడుకున్నాం. ఇంకోసారి ఆడుకుందాం. గుడుగుడు గుంచం గుండి రాగం మామూల పట్నం పడిగా బెల్లం అత్తారింటికి దారేది 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 దారేది. అమ్మాయి చక్కగుంది, అబ్బాయి పక్క నుండి. ఒకటైన ఇద్దరుంటే చెరి సగము కౌగిలింత. ఏంటమ్మా నువ్వు? నీకు అలాగే ఉంటుంది లేవే.
ఏమైందమ్మా? వెళ్ళి మీ ఆవిడని అడుగు. అబ్బాబ్బాబ్బా, ఏమైందా ఇవాళ నీకు? ఏం లేదులే నాన్న. మరి టైం పాస్కి ఏడుస్తుందంటావా? లేదు, ఆవకాయ జాడి తీస్తుంటే జారిపడింది అంతే. నేనేదో పెద్ద తప్పు చేసినట్టు మీ అమ్మగారు నా మీద విరుచుకుపడ్డారు. అసలు నీకు బుద్ధి ఉందా? జాడీ తీయడానికి కమలం ఉందిగా, నువ్వెందుకు తీసావు? అంటే నాకే పని చేత కదనేగా మీరు అనేది అనండి. మీరు నన్నే అనండి. అబ్బా, ఊళ్ళో గొడవలన్నీ తీర్చేతలకి తల పొప్పి కడుతుంది. తీరా ఇంటికి వచ్చేతలకి మీ పంచాయతీ మొదలు చేస్తానని అనుకో. ఇంకా ఏడు పాపి పని చూసుకో. ఏమిట్రా అంటున్నావు? నువ్వు కష్టపడి ఊరిని ఉద్ధరిస్తున్నావు, అది ఖాళీగా కూర్చుంటుందా? ఇంట్లో పనులతో క్షణం తీరుబడి లేదు దానికి. అమ్మా, నువ్వు కూడా ఏంటి? ఇంకేం మాట్లాడకరా. నేను అనకూడని మాట అంటే దానికి కోపం రాదా? అది నీతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటుంది? ఓదార్చాల్సింది పోయి విరుచుకు పడుతున్నావు. అమ్మ శాంత, నన్ను క్షమించు, నేను నిన్న అలా అని ఉండవలసింది కాదు. అదేంటి అత్తయ్య గారు, మీరు కాక నన్ను ఇంకెవరంటారు చెప్పండి. బాగుందమ్మా బాగుంది, మీరిద్దరు ఒకటైపోయారా? అయినా మీరందరూ ఎప్పుడు ఒకటే కదా. అనవసరంగా నేను తలదూర్చాను, నన్ను వదిలేండి అమ్మా. అబ్బో, వర్షం బానే వస్తుంది. రాది, వర్షం వస్తే మంచిదే కదా. జలుబు చేస్తే రెండు రోజుల్లో తగ్గిపోతుంది. వర్షం మనకు దేవుడిచ్చిన వరమమ్మా, సరదాగా ఆడుకోరేమండి. శ్రీలక్ష్మి, నీకు మీ స్కూల్లో బాగా నచ్చిందేంటి? ఏమైంది నాయనమ్మకి? నాన్నమ్మకి జ్వరం వచ్చిందమ్మా. తాతయ్యా, నాయనమ్మ జ్వరం వచ్చిందంట. ఏమే జరగనుందా? మీరందరూ ఎందుకయ్యా వచ్చారు? పారాసెటమాల్ ఏమైనా తీసుకురమ్మంటారా? అక్కర్లేదు బాబు, దానికది మామూలే. అప్పుడప్పుడు దానికి అలాగే వస్తూ ఉంటుంది. ఆముదంతో కాళ్ళు చేతులు మర్థం చేస్తే అదే తగ్గిపోద్ది. అమ్మాయి, నువ్వు వెళ్ళి ఆముదం చేసామ్మా. మీరెందుకండి? పిల్లలు ఉన్నారు. పర్వాలేదు రాబాయ్, ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరు ఉన్నారు? అంతా మనోళ్లే కదా. అయినా సరే, నేను కట్టుకున్న భార్య కాళ్ళు పట్టుకున్నాను, కానీ పరాయి ఆడదాని కాళ్ళే పట్టుకోలేదు కదా. ఇదిగో, అవసరం వచ్చినప్పుడు భర్త కాళ్ళు భార్య, భార్య కాళ్ళు భర్త పట్టుకోకపోతే వాళ్ళ మధ్య అనురాగం ఏమన్నట్టు ఇక వాళ్ళ సంసార జీవితం సాఫీగా సాగు. అమ్మాయి తొందరగా పడ్డా. పప్పులు ఎన్ని ఉంటాయి? ఏమో లెక్క పెడదామా? అలాగే. ఒకటి, రెండు. గిన్నెల్లో నీళ్లు వేయడం మర్చిపోతే కోళ్ళు చచ్చిపోతాయి. ఆంటీ, మీకు గుడ్ న్యూస్. గుడ్ న్యూస్? ఎస్. మీరందరూ హాయిగా రెస్ట్ తీసుకోండి. రెస్టా? అవును, రెస్టే. ఈరోజు నేను వంట చేస్తున్నాను కాబట్టి మీకు రెస్ట్. ఏంటి, నువ్వు వంట చేస్తావా? ఏ, నువ్వు వంట చేయడం ఏంటి? చేస్తున్నా అంతే. మీ వంట తిని ఇళ్ళకే కాదండి, నాకు కూడా అది అదేంటి బోరు. చూడమ్మా, రాధిక వంట చేస్తుందంట. పోన్లేవే, అంత సరదా పడుతుందిగా, చెయ్యమ్మా. సరే, చెయ్యమ్మా. 99 100. ఉప్పు కారం మసాలాలు కరెక్ట్ మనలో. మీ వయసుకి ఇదే కరెక్ట్ అండి. పెళ్ళైన 5 సంవత్సరాల్లో ఒక్క రోజైనా నువ్వు కూర ఇంత బాగుండేవా? అమ్మాయి చూడు, చిన్నపిల్ల అయినా ఎంత కమ్మగా ఉండిందో. అమ్మాయి, ఈ కూర కొంచెం వేయమ్మా. అవునమ్మాయి, నిజంగా కమ్మగా ఉండేవు. ఇంత రుచిగా చేయడం ఎవరు నేర్పించారు? ఇంకెవరు నేర్పించుంటారమ్మా, వాళ్ళమ్మ నేర్పించుంటది. మంచినీళ్ళు ఇవ్వమ్మా. థ్యాంక్స్. నేను చైనీస్, థాయ్, కాంటినెంటల్ అన్ని టేస్ట్ చేశాను, బట్ దిస్ ఇస్ యూనిక్, డెలీషియస్. రాధి, నిజంగా వెరీ టేస్టీ ఫుడ్. మేము వద్దన్నాం కానీ ఆధార కొట్టేస్తావమ్మా. అందుకే కొంచెం అటు ఇటుగా ఉండాలి. మరి ఇంత బాగుంటేలా ఇక్కడ దాకా లాగిచ్చేస్తాం. ఆ తర్వాత ఆయాసం, అజీర్తి, టాబ్లెట్లు, టానిక్. అదే ఉండదులే బావా, తిను. ఆంటీ, ఈ పెళ్ళి కూడా నువ్వే ఉండావా? రాధిక, ఇక తినమ్మా. తినమ్మా, పొద్దున్న నుంచి మా కోసం వంట చేసి కష్టపడ్డావు, తిను. నిన్ను ఆట పట్టించాలని అలా అవుతున్నారండి. చూడమ్మా, వంట రుచిగా లేకపోవచ్చు కానీ
నువ్వు మా మీద చూపించిన ప్రేమ వంట కంటే రుచిగా ఉంది. అవును, ఏడవకూడదు, చాలా బాగా చేసావురా. ఇప్పుడు ఏమైందని అంత ఫీల్ అవుతున్నావు? వాళ్ళంతా వద్దన్న పుడింగిలా వంట చేశాను, ఎలా తిన్నారో ఏంటో. కనీసం నువ్వన్నా చెప్పొచ్చుగా. చెప్పొచ్చు, కానీ బాగానే ఉండేవే. కాకపోతే ఉప్పుకు సరిపడ పప్పు, కారంకి సరిపడ అక్కుర వేయవలసింది. ఫస్ట్ టైం కదా, ఆ మాత్రం డిఫరెన్స్ ఉంటుందిలే. నువ్వెన్నైనా చెప్పు, నేను వంట చేసి ఉండాల్సింది కాదు. రాధిక, ఇష్టమైన వాళ్ళు కష్టపెట్టినా ఇష్టంగానే ఉంటుంది. కష్టంగా ఉన్నా అందరినీ మీద ప్రేమతోనే కదా ఇష్టంగా తిన్నారు. ఫీల్ అవ్వకు, అర్థం చేసుకో. హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? మీ ఇష్టం. అక్కడ చూడు, బాగుంది కదా. పంతులు గారు, అయ్యా, శ్రీరామనామకి ఏర్పాట్ల పూర్తయ్యాయండి. దేనికి వెనకాడు, అలాగే ఏ లోటు లేకుండా ఈ సంవత్సరం శ్రీరామనామ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరగాలి. అలాగేనండి. ఒక్క మంత్రం కూడా వదలకుండా అన్ని మంత్రాలు చదవాలి. శివ, రాధికా సందీప్లు కొన్నాళ్ళు ఇక్కడే ఉండాలంటే మన హనీమూన్ పోస్ట్పోన్ చేసుకుందామా? ఓకే మేడం, అయినా ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచించడం, మన గురించి కూడా ఆలోచించమ్మా. ఏంటి పద వెళ్దాం. కళ్యాణ రోజున భక్తులకి భోజనాలు కూడా ఏర్పాటు చేద్దామా? అలాగే చేయండి. తాతయ్య, మీకు విషయం చెప్పాలి. ఏమిటో చెప్పమ్మా. ఈసారి సీతారామ కళ్యాణాన్ని మన రాధికా సందీప్లతో జరిపిస్తే చేద్దాం. నువ్వు అడిగింది ఇప్పుడు కదా నాన్నమ్మ, అలాగే జరిపిద్దాం. థ్యాంక్ యూ తాతయ్య. ఏర్పడ్డ నీ దగ్గర చూసు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. మనుషుల పెళ్ళిళ్ళు దేవుళ్ళు చేస్తారు. దేవుళ్ళకు మనుషులు పెళ్లి చేసే గొప్ప ట్రెడిషన్ మన ఇండియాలో తప్ప ఇంకెక్కడ లేదేమో. పొద్దున గుడిలో జరిగిందంతా నిజమేనంటావా దీపు? మన పెళ్లి జరిగినంత ఫీల్ అయ్యాను తెలుసా రాధి. మనకేం తెలియని వాళ్ళు మనకెంతో క్లోజ్ అయ్యారు. రిలేషన్స్ని ఇంత సిన్సియర్గా పట్టించుకునే వాళ్ళు ఉంటారని ఈ ఇంటికి వచ్చాకే అర్థమైంది. మమ్మీ తప్ప నాకు ఎవ్వరూ లేరు, కానీ ఇప్పుడు తాతయ్య, నానమ్మ, మావయ్య, అక్క, తమ్ముడు, వదిన అందరూ ఉన్నారనిపిస్తుంది. ఏరా, మేమందరం రెడీ, బయలుదేరదావా? మీరంతా ఎక్కడికమ్మా? అదేంటి వీళ్ళని ట్రైన్ ఎక్కించడానికి? దానికి మనమంతా ఎందుకు? వాళ్ళు వెళ్తున్నది తినడానికి కాదు, హనీమూన్. మధ్యలో మనమంతా ఎందుకు చెప్పు బాబు? వీళ్ళిద్దరినీ కలిపింది మీరు, వీళ్ళ పెళ్లి జరిపించింది మీరు, అలాగే మీరు దగ్గరుండి హనీమూన్ కూడా సాగరంపు రావాలి. అలాగేనండి. టైం అవుతుంది, పదండి అమ్మా. పారు జాగ్రత్తమ్మా, వెళ్ళగానే ఫోన్ చేయి. బాయ్ అమ్మా. ఆ బ్యాగ్ లెగిస్తే తీసుకో. ఏ శివ, నీ ప్యాంట్కి మట్టేంటి? నో ప్రాబ్లం రా. పారు, నీలో చాలా మార్పు వచ్చింది. అవును, అమ్మాయిలు పెళ్ళవగానే సడన్గా చేంజ్ అయిపోతారంటే. నాకంటే ముందు నువ్వే పెళ్లి చేసుకున్నావు, నీకే తెలియాలి మరి. ఏమైనా నీకు స్వార్థం బాగా పెరిగిందే. ఎందుకే? నేను మెట్టలు అడిగితే ఇవ్వనన్నావుగా. అదంతే.
హనీమూన్కి వెళ్తున్నావు, ఆల్ ది బెస్ట్ రా, జాగ్రత్తగా వెళ్ళరండిరా. అమ్మాయిలకు పెళ్ళయింది లేంది కాళ్ళు చూసి చెప్పచ్చు, పెళ్ళైన వాళ్ళే ఇవి పెట్టుకుంటారు. మరి నువ్వు? మేము లేకపోతే మిమ్మల్ని ఎవరు వెళ్ళలేరు కానీ కొనాలి ఇక్కడ ఉండండి. వారు ఏంటి నువ్వు, మీ ఆయన ఇక్కడ ఉంటే నువ్వు అక్కడేం చేస్తున్నావు? పదండి బయలుదేరండి. మా దీపు డైవర్స్కి అప్లై చేశాడు తెలుసుగా. హై సొసైటీలో ఇవన్నీ మామూలేనండి, దాని గురించి మాకేం పట్టింపు లేదు. మీతో సంబంధం కుదుర్చుకోవడమే మాకు ముఖ్యం. నిజానికి మా పెద్దమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి చేద్దాం అనుకున్నాం, కానీ అప్పటికే మీ అబ్బాయి పెళ్లి సెటిల్ అయింది. మా చిన్నమ్మాయి షీజ్ ఎ లవ్లీ గర్ల్. మాటకు మాట ఎదురు చెప్పొద్దు. నేనంటుంది మిమ్మల్ని కాదు, మేం చెప్పినట్టు విని అణిగిమణిగి ఉండే అమ్మాయి మాకు కావాలి. టు బి క్లియర్, పెళ్ళైన తర్వాత మీ అమ్మాయి విషయంలో మీరు ఏ విధంగానూ కల్పించుకోకూడదు. డోంట్ థింక్ అదర్వైజ్. మా వాడి సెకండ్ మ్యారేజ్ కూడా ఫెయిల్ అవ్వకూడదని చెప్తున్నా. మీ అంత గొప్పవాడిని కాకపోయినా ఐ యామ్ ఆల్సో ఎ బిజినెస్ మ్యాన్, మీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను. మా కండిషన్స్ కొప్పుకున్నారు, ఇంకే ఉంది, ముహూర్తాలు పెట్టేసుకుందాం. ఏమండి, మన దీపు కూడా ఒకసారి అమ్మాయిని చూసిన తర్వాత. వాడు చూసేదేమిటి? రేపే మేము వచ్చి చూస్తాం, జస్ట్ ఫర్ ఫార్మాలిటీ. మీరు మాకు నచ్చారు, అచ్చాలు. థ్యాంక్ యూ. షిట్, ఏమైంది? హెడ్ లైట్స్ అవుట్. ఎలా ఇప్పుడు? నో ప్రాబ్లం, బ్యాక్ సీట్లో టార్చ్ ఉంది, తీస్తావా? కనిపించిందా? యా, గాట్ ఇట్. నిలబడతావా కాస్త ప్లీజ్? హే, ఐ మిస్ యూ రాధే. ఐ మిస్ యూ టూ మామ్. మీ డివోర్స్ కోర్ట్ యాక్సెప్ట్ చేసింది. సందీప్, వాడిని ఇంకా మర్చిపోలేదా నువ్వు? వాడికి పెళ్లి కూడా సెటిల్ అయిపోయింది. అవునా, ఈ విషయం సందీప్కి తెలుసా? ఆయన వాడికి తెలియకుండా ఎందుకుంటుంది? ప్రస్తుతం సిటీలో లేడట. నీ టేస్ట్కి తగిన అబ్బాయిని చూశాను, నాకు చాలా నచ్చాడు. వాడి పెళ్లి కంటే ముందే నీ పెళ్లి జరుగుతుంది. మమ్మీ, అన్ని విషయాలు తీరిగ్గా మాట్లాడుకుందాం, త్వరగా రామా. కంగ్రాట్స్. కంగ్రాట్స్ సార్? దేనికి? ఈ పెళ్లి సెటిల్ అయిందంటగా. నాకేంటి, మగాణ్ణి ఎన్ని సంబంధాలైనా కుదురుతాయి, ఛాన్స్ ఉంటే ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు. ఎంతనైనా మర్చిపోవచ్చు. ఎలా మర్చిపోతాను? పెళ్ళైన తర్వాత కూడా నీకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాలి. పేపర్ మీద డిజైన్స్ వేస్తే సరిపోదు, అవి గాల్లో ఎగిరిపోకుండా చూసుకోవాలి. థ్యాంక్స్. చూశారుగా, అది సముద్రం, ఇది గోదావరి, దీన్ని అన్నాచెల్లెల గట్టు అంటారు. సరే తాతయ్యా, దీని అన్నాచెల్లెల గట్టును ఎందుకు అంటారు? ఇక్కడ గోదావరి వచ్చి సముద్రంలో కలుస్తుందమ్మా, సముద్రాన్ని అన్నని గోదావరి చెల్లెలని అంటారు, అందుకనే ఈ గట్టుని అన్నాచెల్లెల గట్టు అని అంటారు. అర్థమైంది కదా? క్వైట్ ఇంట్రెస్టింగ్. బిస్కెట్ కావాలి. రే, బిస్కెట్లు తీసుకురారా. తింటారేని? అలాగే మంచి నీళ్ళు పట్టరా. తాగుతారేని? సిగరెట్లు పట్టరా. కాలుస్తారాయని? ఆ కర్ర పట్టరా. కొట్టుకుంటారని? మా చిన్నతనంలో మా నాన్నగారు తరచూ ఇక్కడికి తీసుకొస్తుండేవారు. ఇక నేను రోజంతా గోదావరిలో ఇతూనే ఉండేవాడిని. ఒకసారి ఏం జరిగిందంటే, ఆపుతారా? అవకాశం వస్తే చాలు, మగాళ్ళు పొద్దు గూగులు మాట్లాడుతూనే ఉంటారు. అమ్మా, నేనేదో పుస్తకంలో చదివాను, మగవాళ్ళు రోజుకి 15,000 మాటలు మాట్లాడితే ఆడవాళ్ళు 30,000 మాట్లాడతారంట. మరి ఆ సంగతి చెప్పరా? తప్పదు మరి, మగాళ్ళకి ప్రతిదీ రెండే సార్లు చెప్తే గానీ బుర్రకెక్కదు కదా. ఏంటి మళ్ళీ చెప్పు. చూసావా, వదిన మళ్ళీ చెప్తే గానీ నీకు అర్థం కాదు, అందుకే రా 30,000 మాటలు అయ్యేది. అబ్బా, కరెక్ట్ అమ్మా. మన వాళ్ళని ఎప్పుడు చూస్తూనే ఉంటాం, కానీ మనకు అప్పుడప్పుడు
ఎప్పుడూ మర్చిపోలేని సందర్భాలు ఉంటాయి. ఊరికే సబ్బగడుగుతున్నాను రాధిక, ఎప్పుడు నీకు బాగా నచ్చింది? అది నాకు గుర్తులేదండి. గుర్తించుకోవా? నాకు పెళ్ళైన కొత్తలో ఫస్ట్ టైం రాధిక కోసం ఒక చీర తెచ్చాను. అది తనకి అస్సలు నచ్చలేదు. తనకి చీర కట్టుకోవడం రాకపోయినా నా కోసం కట్టుకోవాలి. రాధిక చీర కట్టుకుంటే నీకు బాగుంటుంది అన్నమాట. అలా చెప్పోయామని. రాధిక నిజం చెప్పు, సందీప్ నీకు ఎప్పుడు నచ్చాడు? చెప్పాలి చెప్పాలి. చెప్పండి గారు. పెళ్లి చూపుల కోసం సందీప్ మా ఇంటికి వచ్చాడు. నాకు బాగా గుర్తు, అప్పుడు తను బ్లాక్ సూట్ వేసుకున్నాడు. నేను రాగానే లేచి నిలబడి విష్ చేశాడు. అలా ఆకట్టుకున్నాడు అన్నమాట. ఎక్కడ పడుకున్నావేంటి? నథింగ్, ఊరికేనే. నీకోసం ఇల్లంతా వెతికాను. మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం. ఆవిడ మాట నేను ఎప్పుడూ కాదనలేదు. మా డాడీ చావుకి మా మమ్మీ రీజన్ కాదు. ఆయన గ్యాంబ్లింగ్, గుర్రపు రేసుల్లో ఆస్తులన్నీ పోగొట్టి అప్పులు మిగిల్చాడు. అప్పుల వాళ్ళ బాధలు భరించలేక సూసైడ్ చేసుకున్నాడు. ఎన్నెన్నో కష్టాలు పడి మమ్మీ ఈ స్టేజ్కి ఎదిగింది. మమ్మీ అంటే పడని వాళ్ళు ఏవేవో పుకార్లు పుట్టించారు. ఆమె గురించి ఎవరేమనుకున్నా నేను కేర్ చేయను. కానీ వాళ్ళలాగే నువ్వు కామెంట్ చేస్తే నేను భరించలేకపోయాను. ఇట్స్ ఆల్రెడీ లేట్, వెళ్ళి పడుకో. సో యు డోంట్ వాంట్ టు లిసన్. ఇదంతా నాకు అనవసరం. ఎవడినో ఒకటి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపో, పీడ వదిలిపోద్ది. ఏ, నువ్వు మారిపోయావు అనుకున్నాను. బట్ యు స్టిల్ ద సేమ్ ఓల్డ్ మ్యాన్. అక్కడికి నువ్వేదో మారిపోయినట్టు. నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు నాకు కొత్త ఏం కాదు. ఏం తెలుసు చెప్పు. నువ్వు నాకు చెప్పాల్సింది ఏమీ లేదు, నేను నీకు చెప్పాల్సింది ఏం లేదు. గెట్ లాస్ట్. యు గెట్ లాస్ట్. నిజంగా మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు కోరుకుని పుట్టినట్టుగా ఉన్నారు. అవునమ్మా, మీరు విడిపోయారని తెలిసాక చాలా బాధేసింది. కొన్నాళ్ళే ఉన్నా మాలో ఒకరిగా ఉన్నా, ఇప్పుడు మీరు వెళ్తుంటే ఎంతో బాధగా ఉంది. ఎక్కడున్నా మీరు సంతోషంగా ఉన్నారు అన్నట్టు మీ పిల్లలకు మమ్మల్ని పిలుస్తారు. వెళ్లే ముందు పార్వతి శివాజీలు జరిగిందంతా చెప్పారు. నిజంగా మేమే నమ్మలేకపోయాం. చూడమ్మా, చూడు బాబు, పెళ్ళనేది ఒక తంతు కాదు, జీవితాంతం కలిసి ప్రయాణం చేస్తామని రెండు మనసులు కలిసి చేసుకునే ప్రమాణం. ఆ ప్రమాణాన్ని మర్చిపోతే మీకు మీరే ద్రోహం చేసుకున్నట్టు. మీరు విడిపోయి ఇక్కడికి వచ్చారు, ఇష్టం లేకపోయినా కలిసే ఉన్నారు, అది ఒకే గదిలో. ఇప్పుడు శాశ్వతంగా విడిపోతున్నారు. మనస్సాక్షిని మించింది ఏమీ లేదు. పెద్దవాళ్ళుగా మీకు ఇంతకంటే చెప్పాల్సింది ఏమీ లేదు. తర్వాత మీరే ఆలోచించుకోండి. జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా. శుభమస్తు. శుభమస్తు. దీర్ఘ సుమంగళి భవ. వెళ్ళొస్తాను మావయ్య. వెళ్ళొస్తాను వదిన. జాగ్రత్త. వెళ్ళొస్తాను మావయ్య. బాబు గారు నన్ను మర్చిపోకండి. నా ఆకాశవాణి ఈ ఊరు అప్పుడు ప్రస్తుత పోండి. ఫోన్ చేయటం మర్చిపోకండి. సరి కూర్చో రాధిక, మీ ఆయన కోసమైనా అప్పుడప్పుడు చీర కట్టుకో. బాయ్. ఓకే బాయ్.
పాలు నీలా పెరిగినదేమో ప్రాణమా చేరవా మౌనమే మానుమా చింత ఉన్న వేళలు అంత పంతమా దూరమైన దారిలు వింత బంధమా తెలుపలేనిది
హాయ్ దీపు. ఏ దీపు, ఒక్క నిమిషం. ఏ దీపు, దాంతి ఉంది ఆ ముహూర్తానికే కానిద్దాం. అయినా మా రాధి మీ ఇంటి కోడలు అవుతుందంటే మీరు నిజంగా అదృష్టవంతులు. రాధి, రాధి, దీపు, రాధికమ్మ లేదు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? సందీప్ ఎక్కడా? కాసేపండి సందీప్. రాకుండా చోటకొచ్చావు, కానీ రైట్ టైంకి వచ్చావు. ఇదిగో కార్డ్. ఎలాగో వచ్చావు, ఈ కార్డ్ తీసుకెళ్ళు. ఇంత గ్రాండ్ పెళ్లి నువ్వు ఎప్పుడు చూసుండవు, డోంట్ మిస్. ఈ పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. దీనికెంత పొగర. రాధి, 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 ప్లీజ్ మాట్లాడు. దీపు, దీపు, ఐ వెరీ సారీ. సారీయా? దేనికి? నా లైఫ్ ఏంటో నాకే తెలియట్లేదు. ఎవ్రీథింగ్స్ గోన్ బి ఓకే, ప్లీజ్ కామ్ డౌన్. వేర్ ఆర్ యు? నువ్వు ఎక్కడున్నావో చెప్పు. అక్కడే ఉండు, ఇప్పుడే వస్తున్నాను. నువ్వు స్పెక్స్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటావు. చాలా బాగుంది. మెట్టెలు నీకోసం. ఇప్పుడు ఏం చేద్దాం? రాధి, నువ్వు కావాలని నా తెల్ల డ్రెస్ పాడు చేసావు. రాధి, నువ్వు పడిపోతుంటే ఏం చేయమంటావు? సారీ, చేతులు కడుక్కొచ్చి పట్టుకోవాల్సింది. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఇది కింద పడి దీని నడుము విరగాలనేగా? ఇప్పుడు ఏం చేద్దాం? లైట్ ఆఫ్ చేసావేంటి? నీకు లైట్ ఉంటేనే ఇష్టం కదా. కానీ నీకు ఇష్టం లేదు కదా. ఏం పర్లేదు, ఓకేనా? ఏంటి నువ్వు మళ్ళీ లైట్ ఆఫ్ చేసావు? నేనేం చేయలేదు రాది, పవర్ పోయి ఉంటుంది. అటు చూడు. ఓ, మూన్ లైటా? ఇప్పుడు ఇద్దరి ప్రాబ్లం సాల్వ్.